అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి విలువ తెలిసింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. రామారావు వాళ్ళమ్మ నాన్నలకి ఒకడే కొడుకు. రామారావు కాకుండా వాళ్ళమ్మ నాన్నలకి నలుగురు కూతుళ్ళున్నారు. తినా గొడవ, ఆస్తిపాస్తులు భారీగానే ఉన్నాయి. ఆయనకి డిగ్రీ వరకే చదువు చెప్పించారు వాళ్ళమ్మ నాన్న. అది కూడా 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో, ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ ఆయన గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత రామారావుకి భారతినిచ్చి వివాహం జరిపించారు. భారతి వాళ్ళని ఆ రోజు ఊరందరి ముందు మాకు కాని కట్నం అక్కర్లేదని చెప్పి మొత్తానికి తాళిగొలుసు, నల్లబూసరు, ప్రధాన పొంగరం కోడలికి పెట్టి పెళ్లి చేసి ఇంటికి కోడలుగా తీసుకొచ్చారు రామారావు తల్లిదండ్రులు. ఆ తర్వాత భారతికి రామారావుకి 3 పిల్లలు కలిగారు. ముందుగా కూతురు పుట్టింది, సరోజ అని పేరు పెట్టారు. తర్వాత ఒక కొడుకు శ్రీనివాస్ పెద్దోడు, తర్వాత ఇంకొక కొడుకు రాము చిన్నోడు. ఇలా 3 పిల్లలు పుట్టిన తర్వాత రామారావు అప్పటికే ఆయన చదివిన చదువుకి ఆయనకి ఆ పక్కనే ఉన్నటువంటి టౌన్లో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో ఆయనకి ఒక 20,000 రూపాయలు జీతం వచ్చేది. ఇక ఆ 20,000 రూపాయల జీతం తీసుకొచ్చుకొని అవి తల్లిదండ్రులే అడిగి తీసుకుని ఇంట్లోకి వాడేవాళ్ళు. నేను, నా భార్య బిడ్డలు, నా తల్లిదండ్రులు కూడా ఉండాలి కదా అని ఆయన అనుకునేవాడు. ఒకరోజు రామారావు, నాన్న, మనకి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని అక్కలకి నాకు సమానంగా వాటాలు పంచేస్తే పోతుంది కదో, మీ పేరు మీద కూడా ఒక వాటా పెట్టుకోండి నాన్న అని మాట వరుసకేదో ఆయన ఆఫీసులో స్నేహితులు మాట్లాడుకుని ఎవరో తల్లిదండ్రుల్ని పిల్లలు మోసం చేశారంట, పిల్లల్ని తల్లిదండ్రులు మోసం చేశారంట అని అనుకుంటుంటే విని అన్నా నాన్న అని కూడా అన్నాడు. అంతే, వెంటనే రామారావు వాళ్ళ అమ్మ ఇక వెంటనే రామారావు వాళ్ళ నాన్నని తీసుకొని అక్కల దగ్గరికి వెళ్ళి చూసొస్తాం, వచ్చేటప్పుడు రమ్మని చెప్తాం, వచ్చాక ఆస్తి పెడతాం అని చెప్పి అక్కడి నుంచి తట్ట బుట్ట మొత్తానికి ఉన్న బంగారం వెండి మొత్తం 4 రేకుపెట్టెల్లో సర్దుకొని ఆ రోజుల్లో బస్సులో పడి పోయింది మొగుడిని తీసుకొని. పోయింది పోయినట్టే పోయి 4 కూతుళ్ళని పెద్ద కూతురు ఇంట్లో సమావేశపరిచి ఎత్తుకెళ్లిన బంగారం మొత్తానికి 4 కూతుళ్ళకి తలా 100 కాసులు పనిచేసి, ఎత్తుకెళ్లిన వెండి తలా 10 కేజీలు పనిచేసి ఉన్న 100 ఎకరాల పొలాన్ని 4 కూతుళ్ళకి 4 పాతికలు పెట్టించి చివరికి ఉండే ఇల్లు కూడా 4 కూతుళ్ళకి, అలాగే ఉన్న 4 స్థలాలు 4 కూతుళ్ళకి పనిచేయించి బ్యాంకీలో ఉన్నటువంటి డబ్బులు తమ పేరు మీద పెట్టేసుకొని రామారావుకి మాకు సంబంధం లేదని, రామారావు తిట్టి కొట్టి మమ్మల్ని నెల్లగొట్టాడని, భారతి నీచురాలని, అలాంటి వాళ్ళ దగ్గర మేము ఉండలేమని, ఈ వయసులో రామారావు తండ్రిని సొంతగా వ్యవసాయం చేయమంటున్నాడని, వ్యవసాయం చేసి ఆ డబ్బులు మొత్తం తనకే ఇమ్మంటున్నాడని, భారతి నగల కోసమని తను కొట్టిందని, ఆరళ్ళు పెట్టిందని, ఇంట్లో పాచి పనులు చేయించిందని, నానా నరకాలు చిత్రహింసలు పెట్టిందని ఊళ్ళో ఉన్న వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి ఏకి పెట్టారు రామారావు తల్లిదండ్రులు. ఆ నోట ఈ నోట ఆ విషయం ఆయన దాకా వచ్చింది. ఇదెక్కడ అమాంతం, అగాంతకంగా తన మీద ఇంతింత నిందలు వేయటం వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఆయనకి. ఇక పంచాయతీ పెట్టి పంచాయతీ పెద్దలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందేనని అక్కలు 4 కలిసి అక్కడున్న ఇల్లు బేరం పెట్టేసి తట్టా బుట్ట బజాట్లో ఇసిరేసి తమ్ముడని కూడా చూసుకోకుండా రామారావుని, భారతిని, పిల్లల 3 గెంటి పడేశారు. దాంతో ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఈ రోజుతో మా అమ్మ నాన్నలతో పాటు అందరూ నాకు చచ్చారని అదే పంచాయతీలో తాగటానికి కుండలో నీళ్లు పెడితే ఆయన ఎత్తును పోసుకొని అక్కడే ఉన్న పంతులు గారి చేత అందరికీ పిండాలు పెట్టించేసి ఆయన అక్కడి నుంచి పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియక ముందుగా ఒక స్నేహితుడింటికి వెళ్ళాడు. ఆ స్నేహితుడి పేరు వీరయ్య. ఆయన వేరే ఊర్లో ఉంటాడు. అయితే ఆ వీరయ్య, అయ్యమ్మో ఎంత అన్యాయం చేశారా రాముడు, ఇలా కూడా ఉంటారా అమ్మా నాన్నలు, ఓడి దేవుడో ఓడి దేవుడో, మా అమ్మ నాన్న పెళ్లి కాకముందే నా పేరు మీద ఇల్లు వాకిలి పొలం పుట్ర పెడితేనే మా మామగారు పిల్లనిస్తానన్నాడు ఆ రోజున, ఇంకా నయం కదూ అనేసరికి ఏమమ్మా నీకే మాత్రమైనా కట్నం ఇచ్చారా అని వీరయ్య భార్య అడిగింది. దాంతో భారతికి ఒళ్ళు మండిపోయి నిజమే కదా, పుట్టింటి తరఫు నుంచి తనకు రావాల్సిందైతే రాలేదు కదా అనే దాంతో రామారావు ఇప్పుడు వాళ్ళతో అనిపించుకోవటం ఒకటే తక్కువ భారతి నీకు అంటున్నా వినకుండా
పుట్టింటికి పోయిందే. పుట్టింటికి పోయే మొత్తానికి పుట్టింటి వాళ్ళకి 50 ఎకరాల పొలం ఉంది. భారతి కాకుండా వాళ్ళకి ముగ్గురు మగపిల్లలు. అయితే నలుగురికి నాలుగు పదులు పెట్టి అమ్మా నాన్నలు 10 ఎకరాలు ఉంచుకున్నా భారతికి 10 ఎకరాలు రావాలి. వాళ్ళమ్మ దగ్గర ఉన్న 250 కాసులు బంగారంలో ఒక 50 కాసులు రావాలి. ఒక 5 కేజీలు వెండి తన వాటాకి రావాలి. ఒక సైట్ రావాలి. 5 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు భారతికి రావాలనే దాంతో వెళ్ళి వాటాలు అడిగింది. పెద్ద మనుషుల్లో పంచాయతీ పెడితే వాళ్ళమ్మ నాన్న అలాగే వదినలు అన్నలు కలిసి భారతిని లోపలికి రమ్మని పడేసి జుట్టు పట్టుకొని కొట్టి మొత్తానికి భారతే మాకు అన్నంలో విషం కలిపి పెట్టబోయింది, మాకు తినే తినే లడ్డుల్లో విషం కలిపి తీసుకొచ్చిందని భారతి మీద అగావులు వేసేసి ఆస్తి మొత్తం కొడుకుల పేరు మీద పెట్టేసి భారతి అమ్మ నాన్న భారతి మీద నిందలేసి ఊడి పొలిమేరల దాకా కొట్టి 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 పంపించారు భారతిని. దాంతో భారతి ఒళ్ళంతా చిరిగిపోయిన బట్టలతో రక్తం ఓడుతున్న శరీరంతో వచ్చి రామారావు దగ్గర పడింది. పడేసరికి అయ్యింది చాలు, ఇక నీకు ఎవరూ లేరనుకోవటం నాకు ఎవరూ లేరు అనుకోవటం మన బ్రతుకులు మనం నడుపుకోవటం తప్ప ఇంకో దారి లేదు, రూపాయి చాలా చెడ్డదని చాలామంది చెప్తే నేనే వినలేదు, డబ్బు అనేది మనుషుల్ని చాలా పక్కదారులు పట్టేస్తుంది, దానికి కొడుకని కూతురని అలాంటి ఏమీ ఉండవు, మీ ఇంట్లో కొడుకులు ఎక్కువ మా ఇంట్లో కూతుళ్ళు ఎక్కువ, నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో భారతి, నాకు వచ్చేది 20,000. ఇప్పుడు మనం టౌన్లో ప్రస్తుతానికి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం మొదలు పెట్టాలి, నేను నీ చేతి ఖర్చులకి డబ్బులు ఇస్తాను ఇంట్లో ఒక సరిపడా, దాంట్లోనే నువ్వు చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటూ నీకు మిషన్ వచ్చు కాబట్టి కాస్త మిషన్ కుడితే ఏ కూరగాయలకో పాలకో వెళ్ళిపోతాయి, అవి కాకుండా నువ్వు కాస్త పిల్లల్ని క్రమశిక్షణగా పెంచు, పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించు, నాకు పొద్దస్తమానం ఇంట్లో ఉండి చూసుకోవటం కుదరదు, క్యాంపుల మీద తిరగాలి, అదే కాక నేను ఎవరే మాట చెప్పినా వినాలి, వినకపోతే ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా ఊడిపోద్ది, అదేమి గవర్నమెంట్ గిరి కాదు ప్రైవేటు ఉద్యోగం, అది కూడా లేకపోతే మన సంసారం వీధిని పడుద్ది, జాగ్రత్త, ఆ వచ్చే 20,000లోనే మనం ఒక 3,000 రూపాయలు ఇంటద్దెకి పోను, ఒక 500 కరెంటు బిల్లుకు పోను, మిగతాయి గుట్టుగా 6,500లో సమర్థించుకొచ్చి పిల్లలు ముగ్గురికి 3,000 రూపాయలు ఫీజులకు పోను, మిగతా 7,000 దాస్తూ వస్తే రేపొద్దున పిల్లలకి మంచి చదువులు చెప్పించవచ్చు, అమ్మాయికి పెళ్లి చేయొచ్చు, ఆడపిల్లకి కాస్తో కూస్తో బంగారం చేయించాలి, బోలెడు బాధ్యతలున్నాయి మర్చిపోకని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పి పిల్లలకు కూడా అమ్మ చెప్పినట్టు వినండి అమ్మా, మీరు ఆల్రెడీ ఇప్పటికే మనం చాలా బాధలు పడున్నాం, ఇంకా మీ వల్ల కూడా నేను బాధపడేలా చేయకండర్రా అని దగ్గరికి తీసుకొని మరీ అనునయించి చెప్పాడు ఆయన. అయితే భారతికి మాత్రం ఎక్కడా లేని అహంకారం, ఎక్కడా లేని తలకొవ్వు, పొగరు, లెక్కలేనితనం, దుబారా తనం బాగా ఎక్కువ, పోజులు కొట్టడం విపరీతంగా ఎక్కువ. పొద్దస్తమానం రామారావు తీసుకొచ్చిచ్చే 10,000 కాక ఆయన పిల్లలకి ఫీజులు కట్టి 7,000 పిల్లల ముగ్గురు పేర్ల మీద 3 రొళ్ళేసి 1,000 రూపాయలు వీళ్ళిద్దరికి వేసుకుందాంలే అనుకునేవాడు ఆయన. అయితే భారతే ఊరంతా అప్పులు చేయటం, ఇస్త్రీ బట్టలు తప్ప తను కట్టదు పిల్లలకి వేయదు, ఇంట్లో పనివాళ్ళు ఒకళ్ళకి బదులు 3 అస్సలు ఒళ్ళు కాదు సోమరి పొద్దు ఇంట్లో పని చేయదు, అవసరం లేకపోయినా 4 రకాల టిఫిన్లు, 4 రకాల కూరలు, అలాగే 4 రకాల స్నాక్స్ ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకు బాక్సుల్లో పెట్టి పంపించి మంచిదాన్ని అనిపించుకోవటం, అడ్డమైన ఆడంగుల్ని ఇంటి ముందు కూర్చోబెట్టి రామారావు క్యాంపులకు వెళుతూ ఉంటాడు కాబట్టి ఇరుగమ్మ సోది పొరుగమ్మ సోది వింటాం, వాళ్ళతో ఇక 100 మామిడికాయలు పచ్చడి పట్టడం, ఇంట్లోకి నిండా 10 కాయల పచ్చడి కూడా ఉండదు, మిగతా అదంతా పంజారాలు చేస్తూ కూర్చోవటం, వాళ్ళు నీ చేతి రుచి అమోఘమానంగానే మనిషి 7 అడుగులు ఎత్తు పెరిగిపోయి ఆకాశం మీద విహరించటం, మనిషి వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్ళి అవసరం లేని వస్తువులన్నీ కొనుక్కొచ్చి ఇంట్లో నింపేసేయటం, ఇక అప్పుల వాళ్ళు వచ్చి రామారావు ఇంటి తలుపులు కొట్టి ఏమండి మేము చీరల కొట్టవాళ్ళం మాకు 2,000 ఇవ్వాలి, ఏమండి మేము స్టీల్ షాప్ వాళ్ళం ఇన్స్టాల్మెంట్ ఈ నెలది 1,000 ఇంకా కట్టలేదండి, ఏమండోయ్ మేము ఫలానా చోట నుంచి వచ్చాం, ఏమండోయ్ మేము ఫలానా చోట నుంచి వచ్చామనే అందరూ వచ్చి ఆయన మీద పడేవాళ్ళు. 20,000లో 20 పైసలు కూడా మిగిలేవి కాదు ఆయన దగ్గర, ఇవి చాలదన్నట్టు ఇంకా పాపం రామారావుకి క్యాంపులకు వెళ్ళే ఉద్యోగం తగ్గింది, తగ్గి ఇక్కడే ఉండి చేసుకో రామారావు అని చెప్పాడు ఆఫీసర్ గారు. ఒకే ఒక్క కలకనేవాడు రామారావు జీవితంలో. ఒక్కరోజు 1,000 రూపాయలు పెట్టి బట్టలు 1 జత 2,000లో వేసుకునే రాత నాకుందా, కనీసం 30,000 పెట్టి
అంతకాదు ఒక 20,000 పెట్టి ఒక మోపెడ్డో లోనానో ఒక స్కూటరో కొనుక్కోగలనా నేను? ఆ బస్సుల్లో వెళ్ళలేక రాలేక ఆయన ప్రాణం మీదకి వస్తూ ఉండేదే. ఏ రోజు పాపం బయట ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టి టీ కూడా తాగేవాడు కాదో. ఆ డబ్బులు ఏదో ఉంటే అందులో ఇంకొక 5 రూపాయలు వేసే 10 రూపాయలు పెట్టి పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకెళ్తే ముగ్గురు తింటారులే అనుకునే సగటు మధ్యతరగతి తండ్రి ఆయన. భారతి ఇవేవి అర్థం చేసుకోదో, ఆయన గురించి పట్టించుకోదో, మాటకు మాట ఎదురు సమాధానం ఆయనకే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను కొట్టేంత కుసంస్కారం ఆయన కాదో. చెప్పి చెప్పి తిట్టి తిట్టి అరిసి అరిసి కర్మకి పిల్లల్ని మీ అమ్మ చెప్పినట్టు వినండర్రా అని చెప్పేసరికి ముమ్మూర్తులా పిల్లలు ముగ్గురు కూడా కూతురు చూస్తేనేమో ఎంతసేపు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తయారైపోయింది కూతురు. ఇక సోమరిపోతుతనంలో అమ్మకి ఆ రాకులు ఎక్కువ చదివిందే కానీ తక్కువ చదవలేదు. పెద్దవాడు శ్రీనివాస్ చూస్తే ఆకాశంలో విహరించటం తప్ప భూమి మీద నడవడం. ఇక రెండో వాడు రాము విషయానికి వస్తే ఎక్కడ చూసినా ఎవరితోనైనా పట్టుమని 10 రోజులు కూడా మంచిగా ఉండడు. అందరితో గొడవలు, తగాదాలు, కొట్లాటలు, తల పగిలిపోతూ ఉండేది రామారావుకి. కాలచక్ర భ్రమణంలో ఇలా సంవత్సరాల కాలం తిరిగిపోయింది. ఆయనకు ఉన్నంతలోనే ఆయన కూతుర్ని డిగ్రీ వరకు చదివించాడు. ఇక చాలు, ఆడపిల్లకి ఇంతకన్నా చదువు అనవసరం అనుకొని ఆయనేమీ గవర్నమెంట్ కాలేజీలకు పంపించలేదు. అప్పో సొప్పో తీసుకొచ్చి ఓవర్ టైములు చేసి మరీ పార్ట్ టైం ఉద్యోగాలకు కుదిరి మరీ గుమస్తాగా లెక్కలు రాసి మరీ పిల్లల చదువుల కోసం ఆయన రక్తాన్ని చెమటగా చిందించి 24 గంటలు కష్టపడి ఒళ్ళంతా రోగాలు పుట్టయిపోతున్నా, చిన్న వయసులోనే బీపీలు షుగర్లు కమ్మేసిన, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని మందులు తెచ్చుకొని మింగి మరీ ఆయన ఈ పిల్లల కోసం, ఈ కుటుంబం కోసం ఆయన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తూ జీవితాన్ని ధారపోస్తున్నాడు ఒకవైపు నుంచి. భారతి మాత్రం తన దుబారా, తన ఇంట్లో చేసేటటువంటి పనుల్లో ఏ మార్పు లేదు. ఇక ఇంట్లో రకానికో చీర, రకానికో పూలకుండి, రకానికో బెడ్షీటు, రకానికో ఒక కట్టెను, అక్కడికి పరువు పోకూడదని ఇంతెద్దల దగ్గర నుంచి అన్నీ ఆయనే కట్టుకుంటూ వచ్చేవాడు. ఇంతకాలంలో కూడా 20,000 ఉన్న ఆయన జీతం కాస్త 30,000 అయిందే. ఆ 30,000 జీతంలో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకి ప్రావిడెంట్ ఫండ్, ఈ 30,000 జీతం కాకుండా నెలకి 10,000 ఒక 1,200 చొప్పున ఆయన ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుద్ది. అది కాక భారతిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి రామారావు ఈ రోజు వరకు కూడా ప్రతి నెల 100 రూపాయలు ఒక బ్యాంక్ అకౌంట్లో వేస్తాడు ఆయన. ఏదైనా ఆరోగ్యం బాగోపోతే అవసరానికి అక్కడికి వస్తాయి కదా అని పెద్దలు చెప్పిన మాట రూపాయన్నా పొదుపు చేయాలి అని ఆ మాట పోనివ్వకుండా దాయటం ఆయనకు అలవాటు. అదేదో కోట్లు దాస్తున్నట్టు నువ్వు నీ బిల్డప్పులు అంటది భారతే. నవ్వే సూరుకోవటం తప్ప ఏమీ మాట్లాడనే మానవుడు. నిజంగానే రామారావు అని పేరు పెట్టినందుకు రాముడు వేరా నువ్వు అనేవాళ్ళు ఆయన స్నేహితులు. కాకపోతే సీతకు బదులు భారత్ వచ్చింది, ఏం చేద్దాం, భరతం పట్టేస్తోంది నాది అని నవ్వేవాడు. కూతురు డిగ్రీ అయిపోయింది, ఇంట్లో ఇటు పొల్లు అటు తీసి పెట్టడం లేదు. విపరీతమైన బద్ధకం కూతురికి. ఎన్నాళ్ళుగా రూపాయి 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 దాచిపెట్టి మొత్తానికి స్నేహితుల దగ్గర అప్పు చేసి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి కూతురికి కాస్త బంగారం పెట్టి పెళ్లి ఖర్చులకి డబ్బులు ఇచ్చి ఒక సంబంధం చూసి పెళ్లి జరిపించాడు ఆయన. అబ్బాయి పేరు రమణ. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకి పెద్ద కొడుకు, ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక కూతురు కొడుకు ఉన్నారు. సొంతిల్లు ఉంది. శుభ్రంగా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 50,000 రూపాయలు జీతం వస్తుంది. శుభ్రంగా సుఖపడుద్దులే కూతురని పంపించి నువ్వు కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకోమ్మా అన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా ఆయన కూతుర్ని పెళ్ళై ఒక్కటే మాట చెప్పాడు, మీ అమ్మకి మిషన్ వచ్చి కూడా ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు ఒక్క బ్లౌజ్ కుట్టిన పాపాన పోలేదు. మీ అమ్మకి ఇంటి పని, పిండి వంటలు, వంట చేయటం అంతొచ్చి కూడా ఇటు పొల్ల అటు తీసి పెట్టిన పాపాన పోలేదు. నీకు మీ అమ్మ మిషన్ నేర్పించింది ఒకనొక రోజున, నువ్వన్నా కనీసం మిషన్ కుట్టుకోమ్మా, రోజుకి 2 జాకెట్లన్నా 1,000 రూపాయలు కళ్ళ చూస్తావు, కాదంటే డిగ్రీ చదువుకున్నావు, మీ ఆయన్ని అడిగి ఏదో ఒక ఉద్యోగం చేసుకో సరోజ, వెంటనే పిల్లల్ని కనకమ్మ, అలాగే 1 రూపాయి నీ చేతిలో మెదులుద్దే, అత్తమామలు చెప్పిన మాట విను, అనవసరంగా ఆడపడుచుతో మరితో తోడుకోడలతో గొడవలు పెట్టుకోకు, నలుగురితో కలిసిపోవాలి ఆడపిల్ల పాలల్లో పంచదారలాగా అని భారతి చెప్పాల్సిన మాటలు ఆయన చెప్పి పంపించాడు. అయితే భారతి కూతుర్ని
లోపలికి పిలిచి ఏం చెప్పిందో. సరోజ అసలు స్వతహాగానే మూర్ఖురాలు కాబట్టి ఏమైందో తెలియదు, కానీ హనీమూన్ అయిపోయి ఆ తర్వాత అత్తారింటికి కాపురానికి వెళ్ళింది. వెళ్ళి వెళ్ళటంతోనే అత్తతో తగాదాలు, తోడుకోడలతో తగాదాలు, ఆడపడుచుతో తగాదాలు, మొత్తానికి మొగుణ్ణి తన గ్రిప్పులో పెట్టుకొని మొగుణ్ణి ఉద్యోగం సైతం మానిపించి పారేసి ముందు అక్కడి నుంచి వ్యాపారం పెడదాం పదమనమని మొగుణ్ణి తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వేరు కాపురం వచ్చింది. వాళ్ళని తిట్టి కొట్టి గొడవలు చేసి అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రమణ సరోజ కలిసి వేరే ఒక ఇల్లు తీసుకొని సరోజకి రామారావు పెట్టిన కొద్దిపాటి మెళ్ళలో ఉన్న తాళి గొలుసు, నల్లబూసలు, చేతులకున్న గాజులు, చెవులకున్న కమ్మలు అమ్మి పడేసి ఇన్నాళ్ల నుంచి మొగుడు ఉద్యోగం చేస్తూ సేవింగ్స్లో ఉన్న డబ్బులు కాస్త బయటికి తీయించి మొగుడితో వ్యాపారం పెట్టించింది. పెట్టించినా ఎవరన్నా పనికొచ్చే వ్యాపారం పెట్టిస్తారు, డైరెక్ట్గా వెళ్ళి గుర్ర పందాలు ఆడదాం పద అని గుర్రాల మీద కాయించి పెట్టించింది. దాంతో ముందు విచ్చలవిడిగా వచ్చి పడ్డాయి ఒక 5-6 నెలల పాటు లాభాలు. దాంతో ఇక గుర్ర పందాల్లో బాగా తనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసిందనుకొని వచ్చిన 50 లక్షల రూపాయల డబ్బుల్ని కాస్త మళ్ళీ అదే గుర్ర పందాల్లో పెట్టించేసింది. దాంతో జీరోకి వచ్చేసారు. ఉద్యోగం లేదు, తినటానికి తిండి లేదు, రమణకి ఎంతకాలంగా ఖాళీగా ఉండటంతో విపరీతమైన బద్ధకం వచ్చేసింది. ఇక సరోజ నువ్వేవి ఉద్యోగానికి వెళ్ళొద్దులే అందే, ఇంటి అద్దె కట్టాల్సిన వాళ్ళు ఇంట్లో సామాన్లు ఉంచేసుకొని మూడు పెళ్ళాలని మెడబట్టి బయటికి గెంటారు. గెంటేసరికి మెళ్ళో ఇక మొత్తానికి ఒక పుస్తుంచుకొని నల్లబూసలకి చేతులకి మట్టి గాజులు, చెవులకి వెండి రింగులు పెట్టుకొని మొగుణ్ణి వేసుకొని కట్టుబట్టలతో వచ్చి కూతురు పుట్టింట్లో కూర్చుంది. కూర్చుంటే ఇదిగో వెళ్ళొద్ది, అదిగో వెళ్ళొద్ది అనుకుంటే చెప్పి చూశాడు, తిట్టి చూశాడు, అరిచి చూశాడు. ఏబ్బే రామారావు ఒక్కడు చెప్పటం తప్ప అస్సలు భారతి కూతుర్ని వెళ్ళమనే మాటే ఉండదే. పొద్దున్నే సంతర్పణకు వండినట్టు 10 రకాలు వండి పడేయటం, కూతురు తినటం, టీవీకి ఎదురుగా కూర్చోవటం, పని మనుషుల చేత కాళ్ళు తెచ్చుకోవటం, చుట్టుపక్కల అమ్మలక్కలతో అదే అంటీ, ఇదే అంటీ, అట్టా అంటీ, ఇట్టా అంటీ, ఆ సీరియల్లో తెలుసా, ఇందులో చీరలు తెలుసా, మీషోలో ఆఫర్లు తెలుసా, అందులో నగలు తెలుసా, అమెజాన్లో ఆఫర్లు వచ్చినాయి తెలుసా, ఇందులో ఉంది ఇది తెలుసా అని సరోజ మాట్లాడటం, రమణ ఆడింగి విధవలాగా వెళ్ళి ఆడవాళ్ళల్లో కూర్చోటం, రోజుకి 10 సార్లు తింటాం, రోజుకి ఇక సీరియల్స్లో మునిగిపోయి అత్తతో పెళ్ళాంతో కలిసి ఆ సీరియల్స్ల విషయాల గురించి మాట్లాడుతూ అమ్మలక్కలతో జోకులు వేస్తూ కూర్చోటం, ఇంటల్లుడనే మర్యాద కూడా తీసేసి కడుపు మండిపోయి రామారావు సరోజని రమణని ఎన్ని రోజులు సిగ్గుశనం లేకుండా నా ఇంటి మీద పడి తింటారు, నాకు అర్థం కావట్లేదు అమ్మాయి, నువ్వు మీ అత్తగారింటి దగ్గర వాళ్ళతో గొడవ పెట్టుకోవటం ఏంటి, నీ తప్పైనప్పుడు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి నా తప్పైపోయిందని నువ్వు వెళ్ళాలి, నీ మొగుడు అక్కడుంటేనే పనిచేస్తాడు అనుకున్నప్పుడు అక్కడ తీసుకెళ్ళి నీ మొగుడిని పనిలో పెట్టుకొని నువ్వు ఉద్యోగంలో జారాలి, ఒంటి రెక్క మీద సిగ్గు లేకుండా నేను ఎంతమందిని పోషిస్తానని పెళ్లి చేసి పంపించాక నీ గోత్రం ఇంటి పేరు మారాక కూడా వచ్చి ఇంకా పుట్టింట్లో పడి తినటానికి సిగ్గు లేదంటే నీకు అని ఆయనంటే రమణనే, ఏమయ్యా అసలు నువ్వు మగాడివేనా, మనిషివా, పశువా, మామగాడింటి మీద పడి తినటానికి సిగ్గు లేదు, నేనేమైనా నిన్న ఇల్లరికం అల్లుడుగా తెచ్చుకున్నానా అని ఆయన నానా మాటల అల్లుడిని కూడా చివరికి అనలేకైనా అనక తప్పదని అనేశాడు. అన్న సరోజ, అదేంటి నాన్న అలా మాట్లాడతావు, నాకు ఇష్టం లేదు, నేను వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండలేకపోతున్నాను, నా ఆడపడుచు తోడుకోడలతో నేను ఉండలేను, మీ ఆడపడుచు మీతో కలిసి ఉండదు కదే అని అడిగితే, అయినా సరే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది, నాకు నచ్చట్లేదు, మా అత్త కూతుర్ని ఒకలా కోడళ్ళని ఒకలా చూస్తుంది, మరి నీ తోడుకోళ్ళు ఎలా ఉంటుందా ఇంట్లో, దానిలాగా నాకు కన్నింగ్నెస్ రాదు, దానిలాగా నాకు నటించడం చేత కాదు, వాళ్ళ మొగుడు పెళ్ళాల్లాగా మా కాకాలు పడుతూ కాళ్ళు ఎత్తుతూ కూర్చోవటం మా వల్ల కాదు, వాళ్ళకుంటే తింటారు, 10 సార్లు దొడ్లోకి వెళ్ళొస్తారు, మమ్మల్ని నేను చేయమనమంటావు, నీ కూతుర్ని అయినప్పుడు నువ్వు పోషించక ఎవరు పోషిస్తారు, ఉద్యోగానికి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అంటావు, ఆయన స్థాయికి తగిన ఉద్యోగం ఆయనకి రావట్లేదు, అబ్బో ఎక్కడమ్మా, మరి మీ ఆయన అంబానీ కదమ్మా, ఎక్కడ మీ ఆయన పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి వచ్చాడు కదే అని అడిగితే, ఎవరిది వాడికే గొప్ప నాన్న, చెయ్యట్లేదు 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 అని పద్దాక ఆయన ననుకో మనస్తాపంతో ఆయన ఏమన్నా చేసుకుంటే విధవ వాళ్ళని కోరుకుంటున్నావా ఏంటి నన్ను అమ్మ చూడమ్మా అనేసరికి నోరు ముయ్యవయ్యా. ఇంకా చెప్పావులే కానీ పిల్ల కష్టంలో ఉండి పుట్టింటికి వస్తే పిడికడు ముద్ద పెట్టడానికి కూడా లెక్క చూసుకునే తండ్రిని, దాని ఒళ్ళు కప్పుకోవటానికి సిగ్గు దాచుకోవటానికి ఏదో ఒక 10 జతల బట్టలు కొనివ్వటానికి కూడా ఏడుస్తున్నావు, కానీ పెద్ద మగాడివి బయలుదేరావు, నోరు మూసుకో, నీ అమ్మ
ఆస్తి మొత్తం నీ అప్పలకు పెట్టిన రోజు నీ నోరు ఏమైంది పడిపోయిందా? ఇవాళ మాత్రం పెద్ద మగాళ్లాగా వస్తుంది, దాని బతుకుచ్చాడా? అది నాశనం అయిపోను, నీ అమ్మ ఊడ్సుకు పోను. అందుకే నీ అమ్మ మంచంలో పడే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కుక్క సావుజ్ వచ్చి తీసుకొని సచ్చింది నీ బాబు. అందుకే యాక్సిడెంటే రెండు కాళ్ళు రెండు చేతులు పోయాక మూడేళ్లు మంచంలో ఉండి చివరకు పురుగులు పడి సచ్చాడు వాడు. నా పిల్లలు ఉసురు దగ్గలని ఎత్తుకుంది భారతి. ఉషో అని రామారావుకి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక భారత్ అన్న దాంట్లో నిజమూ లేకపోలేదు. ఆయన తల్లిదండ్రులు చేసింది తక్కువ పని కాదు, కానీ ఇప్పుడు తన ఇంటి పరిస్థితి అంతకన్నా ఘోరంగా అవటానికి భారతి పిల్లల్ని సమర్థించుకురావటం అంతకన్నా పెద్ద తప్పు. ఆయన దాంతో మనసంతా నలిగిపోయి కకలా ఏకలమైపోయి ఏం చేయాలో అర్థం కాక దిగుల్లో మునిగిపోతూ ఉండేవాడు రామారావు తన స్నేహితులకి గోడంతా వెళ్ళబోసుకుని. ఈలోగా పెద్ద కొడుకుది డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయింది. చాలా మంచి కాలేజీలోనే చదివించాడు శ్రీనివాస్ నాయన. ఎందుకంటే రేపొద్దున మగపిల్లలకి ఏది ఉన్నా ఏది లేకపోయినా చదువు అనేది ఉండాలి. మనం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా సరే వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనేది రామారావు కోరిక. దాంతో శ్రీనివాస్కి క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మంచి ఉద్యోగం వచ్చింది. చక్కటి జీతం, మంచి ఉద్యోగం, నెలకి స్టార్టింగ్ ప్యాకేజీ 70,000 రూపాయలు వచ్చింది. పీజీ చదివిన కొడుకు 70,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడనే పాటికి ఆయన మనసు కాస్త ఊరట చెందింది. పెద్దబ్బాయిని ఎవరినైనా ప్రేమించావా సీను అని అడిగాడు. లేదు నాన్న అని చెప్తే ఆయనే కట్నాలు కానుకలు ఆశించకూడదు, నేను నా భార్య దగ్గర నుంచి ఏం ఆశించానని. కాకపోతే గుణవతి అయినటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలి, నా భార్య విషయంలో నేను చేసిన లోపం అదే అని మంచి కోడలు కోసం వెతకటం మొదలుపెట్టాడు రామారావు. ఆయనకి ఒక మంచి సంబంధం దొరికింది. అమ్మాయి పేరు సునంద. అమ్మాయి తల్లిదండ్రులు కోటీశ్వర్లు లక్షాధికారులు కాదు, చాలా మిడిల్ క్లాస్. రామారావులాగే వాళ్ళ నాన్నది ఒక ప్రైవేట్ ఉద్యోగం. అయితే సునందకి ఒక్కటే ఆడపిల్లని వాళ్ళ అమ్మమ్మ మేనమామలు పిన్నులు బాబాయిలు అలాగే వాళ్ళు వీళ్ళు పుష్పవతి అయినప్పుడు ఓణీల ఫంక్షన్ అప్పుడు చేయించిన బంగారు నగలు అవి కాకుండా సునంద వాళ్ళ అమ్మ మిషన్ కుట్టుద్ది, తిని ఖాళీగా భారతిలాగా కూర్చోదు. ఇక ఆవిడ రూపాయి వెనకేసి చేయించిని మొత్తానికి ఒక 15 కాసులు బంగారం వరకు పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేస్తామండి అని చెప్పారు. సునంద కూడా పీజీ చదువుకుంది. పిల్ల అన్నిట్లో ఫస్ట్ మార్కులే, దానికి తోడు చాలా మంచిది, చిదిమి దీపం పెట్టుకోవచ్చు, అందంగా అప్సరసలాగా ఉంది. అంతకన్నా తమ వంశం నిలబట్టడానికి తమ వంశాంకురాల్ని నిలబెట్టడానికి ఇంకేం కావాలి అనుకున్నాడు ఆయన. చక్కటి బిడ్డలు పుడతారు వీళ్ళిద్దరికీ అని ఆయన అనుకుని ఇక పెళ్లి నిశ్చయం చేసుకొని ఆ తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత వెంటనే పెళ్ళి జరిపించేశారు. ఆయనకు ఉన్నంతలోనే రూపాయి దాచిపెట్టి రామారావు మొత్తానికి కొడుకు చేతిలో ఒక 30,000 పెట్టి ఫారెన్లు పంపించే స్తోమత ఈ నాన్నకి ఎటూ లేదు. ఉన్న దగ్గరలోనే మీకు నచ్చిన చోటుకి హనీమూన్కి వెళ్ళండి అని పంపాడు. ఒక వారం వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత సునంద కూడా ఇక్కడికే తన జాబునే అప్పటికే తన జాబ్ చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళదే ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటే ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంది. సునంద కూడా నెలకి ఒక 50,000 వరకు వస్తాయి. ఇక ఇద్దరిది కలిపే 120,000 రూపాయలు. నువ్వు మాకేమీ పెట్టొద్దు, మాకేమీ చూడొద్దు, చెయ్యొద్దు సీను. నీ వరకు నువ్వు వెళ్ళి వేరు కాపురం పెట్టుకో. పెట్టుకుంటే మీ భార్యాభర్తల మీద 120,000 వస్తున్నాయి. దర్జాగా ఒకళ్ళ జీతం వాడుకున్నా ఒకళ్ళ జీతం దాచుకుంటే రేపొద్దున మీ భార్య బిడ్డలకి సరిపోద్దయ్యా, మీ జీవితం మీరు బ్రతకొచ్చు అని చెప్పాడు రామారావు. ఆ మాటకి నువ్వు మనిషివా పశువువా, పెద్ద కొడుకుని పెళ్ళి అయ్యి అవ్వంగానే నువ్వు నీ కోడలు కలిసి వేరు తీసుకెళ్ళిపోయి నా నుంచి వేరు చేద్దామనుకుంటున్నారా అనేసింది భారతి. ఎందుకు వచ్చిన గొడవలు నాన్న, ఇప్పుడు ఎక్కడుంటే ఏముందలే, వదిలేసే రాదు అన్నాడు శ్రీనివాసు. ఇలా మొత్తానికి ఒక 2-3 నెలల కాలం బాగానే గడిచింది. 2-3 నెలలు కొడుకు జీతం తీసుకొచ్చివ్వటం, కోడలు జీతం తీసుకొచ్చివ్వటం, ఆయన వద్దులే అమ్మా నీ జీతం నువ్వే ఉంచుకో అంటే మావయ్య నన్ను పరాయి మనిషిగా అనుకోవద్దు మీరు అనేది సునంద. ఇక ఎంత మంచి కోడలు ఎంత మంచి కొడుకని ఫోన్లే భగవంతుడా, కొంతైనా నేను గట్టును పడ్డానయ్యా, ఎలాగోలాగా రూపాయి దాచి ఒక స్థలం కొనాలి, పిల్లలకు ఒక ఇల్లు కట్టించాలి, దానికి తోడు మా రిటైర్మెంట్ కోసం ఒక రూపాయి ప్లాన్ చేసుకోవాలి, పిల్లలకు కార్లు కొనాలి, వాళ్ళ పిల్లల పేరు మీద 4 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలి, మంచి స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించాలి, మెల్లగా కూతుర్ని కూడా నచ్చజెప్పి అత్తారింటికి పంపించాలి, అల్లుడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలి, వీళ్ళ బ్రతుకులు బాగు చేయాలి దేవుడా అనుకుంటూ ఆ రాత్రి
ఆడుకున్నాడు ఆయన. తెల్లాడి జీతాలు వచ్చే రోజు సునంద జీతం తెచ్చిచ్చేసి తన పనిలో పడిపోయింది. శ్రీనివాస్ మాత్రం జీతం తీసుకురాలేదు. సీను జీతం ఏదని అడిగాడు. 4 రోజులు అయ్యాక రామారావు, నా ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను నాన్న, ఇక నుంచి కొంతకాలం నా శాలరీ లేకుండా ఇన్నాళ్ళు నీ శాలరీతోనేగా ఇల్లు గడిచింది, ఇప్పుడు సునంద శాలరీ కూడా తోడైందిగా, అడ్జస్ట్ అవ్వండి అని చెప్పాడు శ్రీనివాసు. అలా నెలలు కాస్త సంవత్సరాలు అవటం మొదలైంది. ఏదిరా పెట్టిన డబ్బే కానీ వచ్చిన లాభం కనపట్టలేదంటే ఒకేసారి వచ్చి పడతాయిలే అనేవాడు సీను. అలా రూపాయి చేతికి ఇవ్వటం పెద్ద కొడుకు మానేశాడు. ఇక కట్టి బెట్టిగా ఈలోపు కూతురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సరోజ ఇద్దరు పిల్లలకి అందే. కూతురికి కడుపని సీమంతాలని, ఆ తర్వాత కూతురికి పురుళ్ళని, భారతి మాత్రం కూతురికి వండిపోసింది వండిపోసినట్టే ఉండేది. 5 నిమిషాలు ఖాళీ లేకుండా. పైగా పుట్టిన పిల్లల పురిటి ఖర్చులు, వాళ్ళు పుట్టిన తర్వాత ఇంకా పెరిగే ఖర్చులే కానీ తగ్గేవి కాదు. రామారావుది సునందది కలిపి వాడుతున్న 80,000 జీతం కట్టి బెటీగా ఇంట్లో అద్దెలకి పాలకి పెరుగులకి వాటికే సరిపోయేది కాదు. భారతికి ఎక్కడా దర్జా తగ్గకూడదు. రోజు గోల్డ్ పాల ప్యాకెట్లు పొద్దున పూట 4, సాయంత్రం 4 వేయించుకోవాలి. నార్మల్ పాలు తాగరు. దానికి తోడు ఉదయం 4 రకాల టిఫిన్లు ఉండాలి. ఇక కమ్మటి నెయ్యి ఏ రోజుకు ఆ రోజు 1/4 కేజీకి తక్కువ ఖర్చు అవ్వదు ఇంట్లో. దానికి తోడు కారపళ్ళు పచ్చళ్ళు లేనిది ఆ ఇంట్లో టిఫిన్లు ఎల్లవు. ఇక 2 రకాల నాన్ వెజ్లు, అలాగే 1-2 రకాల రోటి పచ్చళ్ళు, 2-3 రకాల వెజ్లు, సాంబారు రసం లేకుండా భోజనం అవ్వదు. అంత దాంట్లో కూడా ఆయన అంత కష్టపడి వచ్చిన రామారావుకి ఆ ఇంట్లో అంత సంతర్పణ వండుకు తింటున్నా ఆయనకి చివరికి అరగిద్దడు మజ్జిగ ఒక దాంట్లో పడేసి ఉంచేవాళ్ళు. ఆయన వరకు కరెక్ట్గా 1 చెంచా కూర లేదా అడుగున పులుసు 2 బొనికలు ఉండేవి రామారావుకి సునందకే. పర్వాలేదులే మామయ్య, పెద్దోడివి నువ్వు తిను, నేను తింటే ఏమైంది, తినకపోతే ఏమైందిలే అని అది కూడా మామగారికి పెట్టి పచ్చడి మెతుకులు పిసుక్కొని తినేది సునంద. పేగులు తెగిపోతూ ఉండేవి ఆయనకే. ఇక ఈ ఇంత కష్టంలో రెండోవాడన్నా ఆదుకుంటాడేమోలే అనుకున్నాడు. రాముకి పీజీ అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన 3 నెలల్లో మొత్తానికి వారానికి 1 కంపెనీ చొప్పున 9 కంపెనీలు మారాడు. ఇలా అయితే ఎలారా ఒక చోట ఉండకుండా ఒక స్థిరమైన జీతం రాకుండా నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను నాన్న, వాళ్ళు నన్ను ఏదోటంటే నేను పడను మాటలు. అదేంటి, రూపాయి లేకపోతే ఆత్మమానాన్ని చంపుకొని మాటలు పడతామా అన్నాడు అల్లుడు. కొడితే చెప్పు తెగిపోద్దంటే బాగోదు అల్లుడు, నేను నిన్ను, నువ్వు నా కొడుకు కాదని ఊరుకుంటున్నాను. ఇది నీ కుటుంబ విషయం కానప్పుడు ధర్మభిక్ష వేస్తున్నప్పుడు నోరు మూసుకొని తిని మూలలు కూర్చోవాలి. నా ఇంటి విషయాల్లో కలగజేసుకుంటే మర్యాదగా ఉండదన్నాడు రామారావు. ఈలోపు మా ఆయన్నంట ఏందంది సరోజ, పళ్ళు రాల్తాయి అన్నాడు కూతురునే. భారతి, ఏందయ్యా నువ్వేంది, నీ పెత్తనమేంది అసలు, వాడిష్టం వాడుద్యోగం, ఏ ఉద్యోగం చేయకపోతే పిల్లోడికి బట్టలు కొనవా, పిల్లోడికి తిండి పెట్టవా, పిల్లల్నే పిల్లలు కాదనుకుంటావా ఏంటి అని కోపేసుకొచ్చింది. ఉసే బుద్ధి తక్కువదానే, నేను మాట్లాడుతుంది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంటే, రేపొద్దున వాడికి పిల్లని ఎవడిస్తాడే, ఉద్యోగం సద్యోగం లేకపోతే తల్లిగా ఆలోచించడం మానేసి పశువులాగా ఆ మేకలు కోళ్ళు తిని తిని నీ మెదడు మొద్దుబారిపోయింది, జంతువులా తయారయ్యావు నువ్వు కూడాను అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి అన్నమాట రాము ఆలోచించి తన ఎదురు కాలేజీలో ఉన్న సుభాషిణి అనే అమ్మాయిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. ఇక సుభాషిణి వాళ్ళ ఇంట్లో కానీ కట్నం ఇవ్వలేమని కనీసం 1 గ్రాము బంగారం కూడా సుభాషిణికి పెట్ల. పెళ్లి ఖర్చులు కూడా రామారావు ఎదురు పెట్టుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తీసుకొచ్చాడు. 1-3 నెలల పాటు అసలు మొగుడు పెళ్ళం ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే సీతారాములు కూడా అమ్మో మొగుడు పెళ్ళాలు ఎంత అన్యోన్యంగా ఉంటారా అనుకునేలాగున్నారు. ఇహంతే ఆ తర్వాత నుంచి జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవటం, తన్నుకోవటం, బాదుకోవటం, ప్రతిరోజు నువ్వెంత అంటే నువ్వెంత అంటావు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా అంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా అంటాం. అలా మొగుడు పెళ్ళం ఇద్దరు ఉద్యోగం సద్యోగం లేకుండా ఒకవైపున రామారావు మీద సునంద మీద పడి తినటానికి అలవాటు పడిపోయారు వీళ్ళు కూడా. ఇంత దాంట్లో భారతికి ఒకసారి జ్వరం వచ్చింది. అప్పటి వరకు వంట పని వరకు భారతి చేసేది. అయితే ఇక తోడుకోడలు ఆడపడుచు ఎటు పనులు చేయరు కాబట్టి పాపం సునంద ఇంట్లో అక్కడికి ఇంట్లో ఉన్న మందందరికీ కూడా బట్టలు సునందే ఉతుకుద్ది.
తోముద్ది అంట్లు సునందే తోముద్ది పనిమనిషిని భారతే సునంద వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడో తీసేసిందే ఇల్లు ఊడ్చుకొని తడిగుడ్డలు సునందే పెట్టుద్దే ఎంత డస్ట్ ఎక్కడ కనిపించినా సరే హాచ్ హాచ్ అని ముక్కు పొడి ముక్కులో పెట్టుకున్నట్టే తుమ్మేస్తుంది భారతే దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ గంజి చీరలు ఇస్త్రీ బట్టలు ఎవరికి ఏది తక్కువ కాకుండా చూడాలి ఈ చాకరి చాలదన్నట్టు ఇక భారత మూలన పొడుకుందని ఇంట్లో వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు భోజనాలు ఆ వారం రోజుల పాటు సునంద చూసి అత్తగారిని పక్క నుండి చూసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చి దగ్గరుండి మొత్తానికి కన్న తల్లిలా చూసుకొని లేపింది అయితే భారత దీన్ని ఇంకోలా అర్థం చేసుకుంది అంటే దీనికి ఒంట్లో ఓపిక బాగానే ఉంది గిత్తలాగా ఉంది సన్నగా ఊసలాగా ఉంది ఇది బాగానే పడి తింటుందిగా బాగానే ఉంటుందిగా ఉంటున్నప్పుడు అంటే ఇది ఉద్యోగం చేస్తూ కూడా ఇంట్లో పని చేయగలదన్నమాట మరంతే కదమ్మా ఇన్నాళ్ళుగా నువ్వే చేస్తూ నేర్పావు నువ్వే పని వాళ్ళని పెట్టావు నేను తీయమంటేనేగా తీసావు నువ్వు అంది కూతురు అదే అదే అర్థమవుతుంది నాకు కూడా అని పని చేయటం మానేసింది భారతే విడిగానే భారతే 140 కేజీల బరువు ఉంటుంది దాంతో ఇక తిని 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 జీడిపప్పు పకోడీలు చికెన్ పకోడీలు మటన్ కోఫ్తాలు హలీములు అయ్యని ఇయ్యని ఎంతెంత నేతులు నూనెలు బట్టర్లు పోసుకొని తిని ఇక మొత్తానికి ఓవర్ వెయిట్ పెరిగిపోయి అమ్మా అయ్యా హోరుదేవుడు నాయనో అమ్మో లేవలేకపోతున్నాను కొద్దిగా లేపు నా వల్ల కావట్లేదంటే సావు అనేది రావట్లేదే నీకు నువ్వు పోతే పేడ పోద్దనేవాడు రామారావు కూతుర్ని ఏం పొయ్యే కాలమే తిని ఇంట్లో ఖాళీగా ఇద్దరు ఆడంగులు కూర్చుంటున్నారు పాపం తెల్లవారుజామున లేస్తుంది ఆ పిల్ల లేచి ఇంటిల్లపాడికి టిఫిన్లని కాఫీలని భోజనాలని క్యారియర్లని నాకు ఆ పిల్లకి అవి చాలదని ఆఫీస్కి వెళ్ళి చాకరీ చేసి వచ్చే మళ్ళీ స్నాక్స్ మళ్ళీ భోజనాలు బిడ్డ అంట్లు తోమి బట్టలు ఉతికి ఇల్లు ఉడిసి తడిగుట్లేసి గంజులు పెట్టి ఇస్త్రీలు చేయించి మీకు ఎంత చాకరీలు చేస్తుందే అంత చేస్తున్నప్పుడు ఏం మాయరోగం ఇంత పనందుకుంటే అని కూతుర్ని చిన్నకోడలని అంటే ఇక కూతురేమో భలేవాడివి నాన్న నాకు అస్సలు ఒంట్లో బాగోట్లేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాన్న నాకు అసలు తేలిపోతుంది ప్రాణం వచ్చేటప్పుడు మూవెత్ర ఆ నుంచి ఆహా వరకు మూవెత్ర నాన్న అని చెప్పేది వాళ్ళ నాన్నకి ఇక చిన్న కోడల్ని ఏమ్మాయి నువ్వైనా అందుకోకూడదా అంటే నా మొగుడు ఉద్యోగానికి వెళ్ళక నేను నా మొగుడు రోజు గొడవలు ఆడుకుంటున్నామని నా దిగుల్లో నేను మునిగిపోయి నా బాధల్లో నేనుంటే నువ్వొకడివి మావయ్యా అనేసేది చిన్న కోడలు దాంతో చీ విధవ జన్మలు అనుకునేవాడు ఆయన ఈ ఎంత దాంట్లో కూడా చిన్న కొడుకు కోడలు అంత కొట్టుకొని తిట్టుకొని కూడా చిన్న కోడలు కూడా ఇద్దరు పిల్లల్ని కనేసిందే ఇక ఇక్కడికి నలుగురు పిల్లలు అయ్యారు నలుగురు పిల్లలు అయిన తర్వాత ఇక సునంద అప్పటి వరకు కూడా కాపర్టీ వేయించుకొని పాపం 3 ఏళ్ళు అయిందనే విషయం కూడా మర్చిపోయింది పిచ్చిమోహందే మర్చిపోయి ఈ చాకరీలో పడేపాటికి ఆ కాపర్టీ కాస్త అనుకోకుండా ఫెయిల్ అయిందే ఫెయిల్ అయిన తర్వాత ఇక ఆ కాపర్టీని అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళి తీయించుకొచ్చేసుకుంది తీయించుకొచ్చుకొని ఒక వారం తర్వాత మళ్ళీ పెట్టించుకుందాంలే అనుకొని మర్చిపోయి సునంద ప్రెగ్నెంట్ అయిందే ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు ఇప్పుడే పిల్లల్ని కనాలని లేదు నేను అబార్షన్ చేయించుకుంటాను నువ్వు ఏ రోజైతే ఉద్యోగం చేసి నీ జీతం ఇంటికి తెచ్చిస్తావో నువ్వు ఏ రోజైతే ఇంటి బాధ్యతల్ని తెలుసుకుంటావో నువ్వు ఏ రోజైతే కనుక నా కష్ట సుఖంలో పాలు పంచుకుంటావో ఆ రోజే పిల్లల్ని కంటాను అనేసరికి పిచ్చి పిచ్చిగా ఉందా మొగుడు ఉద్యోగం చేయట్లేదని అబార్షన్లు చేయించుకునేంత బరితెగిచ్చిపోయావా అని సునంద మీద చేయి చేసుకున్నాడు శ్రీనివాసు ఒరే నువ్వు మనిషివా పశువా ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి అంటాడో నా గుండెలు అవిసిపోతున్నాయిరా నా రక్తం ఆవిరైపోతుంది కన్న తల్లిగా దానికి బాధ్యత లేదంటే లేదని అనుకోవచ్చు ఇద్దరు కొడుకులు తాడి చెట్లులా పెరిగారు పశువుల్లాగా తయారయ్యారో ఒకడు చూస్తే ఉద్యోగానికి సద్యోగానికి వెళ్ళడం నువ్వు చూస్తే రూపాయి జీతం తెచ్చిపోవో ఇంట్లో కూతుర్నిచ్చి పెళ్లి చేసిన తర్వాత అల్లుడు దున్నపోతులాగా ఇంటి మీద పడి తిని ఇద్దరు పిల్లల్ని కని నా మీద వదిలేశాడు అది చాలదని ఆ పాపం పుణ్యం ఎరగకుండా ఈ ఇంట్లో పెట్టి చాకరీ చేసి ఈ కుటుంబాన్ని పోషించి భారం నెత్తి మీద వేసుకున్న పిల్ల కడుపుతో ఉందని లేకుండా కొడతావంటరా పశువు అని ఆయన మీదకి వెళ్తే చాలు చాలే నోరు ముయ్యవయ్యా ఏంటి నువ్వు మాట్లాడే మాటలు వాడి గురించి ఏమనుకుంటుంది సమాజం ప్రపంచం అల్లుడు కూతురు కూడా అల్లుడు ఉద్యోగానికి వెళ్ళకపోయినా ఇద్దరు పిల్లల్ని కన్నాడు చిన్నోడు ఉద్యోగానికి వెళ్ళకపోయినా ఎట్టాగొట్ట వాడు వాడి పిల్లం సఖ్యంగా ఉండి ఇద్దరు పిల్లల్ని కన్నారు ఇప్పుడు పెద్ద కొడుక్కి పిల్లలు లేరంటే ప్రపంచం అంతా ఆయన మగాడు కాదంటది నపుంసకుడు అంటది బృహన్నలు అంటది ఏ మగాడు అలాంటి మాటలు పడతాడు ఏ నీ కాళ్ళ పిల్లల్ని కంటే అందం అరిగిపోద్దా నీ కాళ్ళు ఏమన్నా కరిగిపోద్దా నోరు మూసుకోవయ్యా
కదా అంది భారతే. దాంతో ఇక ఉసే 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 పిల్లల్ని కంటమే జీవితంలో పరమావధి అనుకుంటే నువ్వు కన్నావు కదే దున్నపోతు కన్నట్టు అనకూడదు. కానీ నీకు మిషన్ వచ్చో రోజుకి 2 జాకెట్లు కుట్టుకున్నా కూడా 1000 రూపాయలు వస్తాయి. దున్నపోతు తిన్నట్టు తింటాం, మంచానికి అడ్డంగా పడుకొని ఆ కూలర్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని ఆ సీరియల్స్ సినిమాలు చూడటం తప్ప ఒక్క పని చేసేది ఉందా నువ్వు? పైగా చేసే పిల్లనే ఎలాంటి ఆరళ్ళు పెడతావంటే నువ్వు అని రామారావు ఎత్తుకున్న తర్వాత అబ్బో పెట్టాము లేవయ్యా, ఇక నోరు మూసుకో ఆరళ్ళు అనేసింది ఆయన్ని. దాంతో ఇంకా ఎక్కువ మాట్లాడితే మామగారిని ఏమంటారోనని సునంద విని వదిలేసింది. సునందను పట్టించుకునే పుట్టింటి వాళ్ళు కూడా కాదు పాపం, వాళ్ళ స్తోమత అంతంత మాత్రమే. ఇక కడుపు తీయించుకుంటే ఊరుకోను, విడాకులు ఇవ్వటానికి కూడా వెనకాండనేశాడు శ్రీనివాసం. సునంద పుట్టింటి వాళ్ళకి ఈ విషయం తెలిసే ఎంత బతుకు బతికి ఇంటర్ కాల్సి వచ్చినట్టు మొగుడు వదిలేసి వచ్చి ఇప్పుడు నువ్వు పుట్టింట్లో కూర్చుంటే ఎలా తల్లే అనేసి 5వ నెలలో మొత్తానికి బొడి నింపాలి కాబట్టి సలివిడి పళ్ళు పెట్టి గాజులు వేసి బొట్టు కుంకుమ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక దాంతో చచ్చినట్టు సునంద కడుపుతో ఉండి కూడా 9 నెలలు వచ్చింది దాకా పాపం ఉద్యోగం చేస్తూనే ఉందే. ఆ టైంలో కూడా రామారావు చూడలేక భారతి ఇంట్లో పనులు చేయిస్తుంటే 5వ నెల దాకా చూసిన ఆయన పశువులల్లే ఊళ్ళకి ముగ్గురుండి ఇంట్లో పనులు పంచుకోవట్లేదని ఇద్దరు పనమ్మాయిల్ని పెట్టాడు ఆయన. పెట్టిన తర్వాత సూటిపోటి మాటలు అంటూనే ఉండేవాళ్ళు వీళ్ళు సునందని. పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ మాటలు పడుతూనే ఉందే. భారతి చూస్తే కానీ కట్నం తీసుకురాలేదని, నీదొక బతుక అని, నువ్వు బతుకుతున్నావు కుక్క బతుకుతుందని, నీదొక జన్మ అని. ఇక కూతురు చూస్తే తూను వండిన కూరలో ఉప్పు లేదని, కారం లేదని, అబ్బో చేసావులే పెద్ద పని అని. ఇక తిన్న గ్లాసులు కూడా తీయకుండా నానా మాటలో తోడుకోడలో ఆడపడుచు అత్తగారే అంటే నేనేమైనా తక్కువ తిన్నానా అని ఒకవైపున సుభాషిణే, ఏదో ఇల్లంతా నువ్వే చూస్తున్నట్టు, ఇంటి భారం అంతా నువ్వే మోస్తున్నట్టు పెద్ద బిల్డప్పు, నా చీరకు చూడు ఫాలు ఊడిపోయిందే, కుట్టమని 3 రోజులైందే, చెప్పులు కుట్టించుకురమ్మని 4 రోజులైందే, నేను తలస్నానం చేయాలి తలకు ప్యాక్ పెట్టమని 3 రోజుల నుంచి అడుగుతున్నాను, అసలు నీకు ధ్యాస పడితేనేగా అని సుభాషిణే. నానా మాటలు అనేవాళ్ళు సునందని. ఇంత దాంట్లో సునంద ప్రసవించింది. కర్మకి కమల పిల్లలు పుట్టుకొచ్చారు. ఇక ఆపరేషన్ చేయించేసుకొని ఇంటికి వచ్చే అలా 1-2 నెలలు విశ్రాంతి తీసుకుందో లేదో మహానుభావురాలు పిల్లల్ని వదిలేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఈలోపు భారతి సరోజ కలిసి చెప్పుకొని ఇంట్లో ఉన్న పనివాళ్ళని నానా మాటలు అని పనివాళ్ళని పీకపడేశారు. మళ్ళీ సునంద ఇంటి పని చేసుకోక తప్పలేదో. దానికి తోడు ఇక సునంద ఆఫీసు నుంచి వచ్చేంత వరకు కూడా పిల్లలు ముక్కుగారుతూ పిల్లలు మలానికి వెళ్ళినా మూత్రానికి వెళ్ళినా సరోజ కానీ సుభాషిణి కానీ భారతి కానీ అలాగే వదిలేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలతో సహా 6 పిల్లల్ని కలిసి సునంద రావాలి. సునంద ఆఫీసు నుంచి వచ్చాక 6 పిల్లలకి ముడ్లు మూతులు కడుక్కొని 6 పిల్లలకి స్నానాలు చేయించి పౌడర్లద్ది 6 పిల్లలకి టిఫిన్లు పెట్టుకొని అన్నాలు పెట్టుకొని 6 పిల్లల బాధ్యత తనే చూసుకోవాలి. అది కాక ఇంటి పని, వంట పని, అది కాక వీళ్ళ షోకులు, పైగా ఉద్యోగం చేయాలి, జీతం తీసుకొచ్చివ్వాలి, మనిషి నలిగిపోతుంది, ఇవన్నీ కాదని భర్త కాపురం సంసారం జీవితం అసలు ఏం బతుకా నాది అనిపించేసేది. ఇంత ఇన్ని సంవత్సరాల్లో శ్రీనివాస జీతం ఎంత పెరిగిందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు. సునంద జీతం కూడా 70,000 అయిందే. ఆ వచ్చే జీతమంతా రామారావుది సునందది కలిపి 1 లక్ష వచ్చినా ఆ కొంప కింద ఖర్చు అయిపోతానే ఉందే. ఇవి చాలదన్నట్టు భారతి సునంద పిల్లల్ని సునందన ఆఫీస్కి వెళ్ళనిచ్చి, మీ అమ్మ మంచిది కాదని, మీ అమ్మ పనికి మాలిందని, మీ అమ్మ పోరం పోకలదని, మీ అమ్మ గతిలేందని, మీ అమ్మ పని మనిషి అని, మీ అమ్మ లో క్లాస్దని, మీ అమ్మ రూపాయి కట్నం తీసుకురాలేదని, మీ నాన్న మహారాజని, మేమ చెలికత్తని, మేమ బిచ్చగత్తని, మేమని అమ్మ అని పిలవబాకండని, మీ అమ్మకు పొగరని, గర్వమని, మీ అమ్మని తిట్టండని, కొట్టండని పిల్లలకి నానా మాటలు నేర్పించేదే. సరోజ పిల్లలు చివరికి రాము పిల్లలైన సునందనేమి అనేవాళ్ళు కాదు, కానీ సునంద పిల్లలు మాత్రం నువ్వంటే మాకు ఇష్టం లేదని, నువ్వు వండిన కూర నీ మొహంలానే ఉందని, ఉప్పు తక్కువైందని, కారం తక్కువైందని తల్లి మొహం మీద ఉయ్యటం, కావాలని తల్లికి అయ్యి వేసి కింద పడేలా చేయటం, జుట్టు పీకెళ్ళటం, తల్లిని నువ్వు సస్తే పేడాపోద్దంటాం, నువ్వెందుకు బతుకుతున్నావంటాం, దేని కిందైనా దూకిసావంటాం, నువ్వు అసలు ఎందుకు బతుకుతున్నావంటాం, నువ్వంటే మాకు అసహ్యం వేస్తుందంటాం, నువ్వు మా ఇంట్లో పని మనిషి అంటాం, చీత్పు అని తల్లి మొహం మీద ఉమ్మేయటం, తినే పళ్ళ్యాన్ని కాళ్ళతో తంతం, ఇలాంటివి చేస్తుంటే ఒకరోజు రామారావు చూసి చితక బాధేశాడు పిల్లలిద్దరిని.
ఒరే ముసలోడా, నువ్వు సస్తే పేడా పోద్దే, మీ అమ్మ ఆస్తి మొత్తం నీ అక్కలకు పెట్టేటప్పుడు నువ్వేం చేస్తున్నావురా, పనికిమాలిన సన్నాసి, పనికిమాలిన వెధవ, నానమ్మ అసలు ఎలా బ్రతుకుదామనుకుందే, మహారాణిలాగా బతుకుదామనుకుని నిన్ను చేసుకుంటే ముష్టి వెధవ, మొత్తం మీ అమ్మ నాన్న మీ అక్కలకు పెడతంటే నువ్వు బృహన్నాల్లాగా ఆడంగి వెధవలాగా చూస్తూ ఊరుకుంటావా, ఈరోజు మా అమ్మ మా నాన్న అలాగే బాబాయ్ వాళ్ళు అలాగే అత్త వాళ్ళు నానా బాధలు పట్టడానికి కారణం నువ్వు కాదో, చచ్చిపోరా నువ్వు, సస్తే పేడా పోద్ది, దేనో కింద దూకి సావరా నువ్వు అని అడిగారు శ్రీనివాస్ పిల్లలిద్దరూ. దాంతో రామారావు నిర్ఘాంతపోయి నుంచున్నాడు. భారతే ఇవన్నీ నేర్పించిందని పిల్లలకి చెప్తుందని ఆయనకు అర్థమైపోయింది. సునందకు ఒళ్ళు మండిపోయి పిల్లలిద్దరిని పడేసి నాలుగు బాధలు బాధితే శ్రీనివాస్ వచ్చే అందరి ముందు సునందను పడేసి నాలుగు బాధలు బాధి పిల్లల మీద చేయేస్తే తాట తీస్తా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఇంట్లో నాకే విలువ లేదో, అసలు ఎందుకు బతుకుతున్నాను మావయ్య, నిజంగా నేను నా మొగుడికి నేను అక్కర్లేదు, నా అత్తకు అక్కర్లేదు, ఆడపడుచు నానా మాటలు తోడుకోడలకు విలువ లేదు, మరిది తన పనుల వరకు మాత్రమే పలకరిస్తాడు, వదిన అని కూడా మాట్లాడడం, ఎవరి కోసం ఉంటున్నాను మావయ్య, నా పిల్లలతో కూడా నువ్వు సస్తే పోద్దనిపించుకున్నాక నేను ఎందుకు బ్రతకాలి మావయ్య అంటే, ఎందుకంటే ఈ మామయ్య కోసం, నువ్వే అన్నావుగా అమ్మ ఒకరోజు నేను నీ నాన్ననే, నీ నాన్నను అనుకునే ఈ నాన్న కోసం పడుతల్లే, మీ జీవితం అంతా హారత కర్పూరం అయిపోయింది, కొవ్వొత్తులా కడిగిపోయారు, మీ ఆరోగ్యం బాగోటల్లా షుగర్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయిందే, ఈ ఇంటి గురించి మీకు దిగులు, గవర్నమెంట్ హాస్పిటల్ టాబ్లెట్లు మింగుతున్నారు, కడుపు నిండా తిండి తింటలేదు, ఎంతకాలం మావయ్య ఈ దిగులు అంది సునంద. ఇలా మొత్తానికి సంవత్సరాల కాలం గడిచిపోతూనే ఉంది, గడిచిపోతూనే ఉంది, మొత్తానికి 10 ఏళ్ళైంది. పెద్ద కొడుకు కోడలు పెళ్ళయ్యి పిల్లలందరూ, కూతురు పిల్లలకి 9 ఏళ్ళు, అలాగే చిన్న కొడుకు పిల్లలకి 8 ఏళ్ళు, శ్రీనివాస్ పిల్లలకి 7 ఏళ్ళు వచ్చినాయి. పిల్లల్ని అప్పటికి స్కూల్లో జాయిన్ చేసి సునందే ఆ బాధ్యత కూడా నెత్తిమీద వేసుకొని స్కూలు పంపించడం మొదలుపెట్టింది. దగ్గరలో ఉన్న కాన్వెంట్లో వేద్దాములే మావయ్య అని ఒక్కొక్కళ్ళకి తన జీతంలో నుంచే పెరిగిన జీతాన్ని ఇంట్లోకి ఇవ్వకుండా 1000 రూపాయలు చొప్పున 6 గురికి 6000 కట్టి 6 గురికి కలిపి ఒక రిక్షాబండి మాట్లాడి బుక్స్ యూనిఫాము అన్నీ తనే కొని మొత్తానికి పిల్లల్ని 4-5 ఏళ్ల నుంచి వాళ్ళ వయసులకు తగినట్టుగా ఆ కాన్వెంట్లో వేసుకుంటూ వస్తుంది. వచ్చాక హోంవర్కుల బాధ్యత ట్యూషన్ టీచర్గా తందే. ఇంట్లో దొడ్లు కడగటం దగ్గర నుంచి పిల్లలకు ముడ్లు కడగటం దాకా అన్నీ తనే చూసుకోవాలి. ఇవి చాలదని భారతి మొట్టికాయలు వేసుద్ది సునందనే. నీ మొహంలాగా ఉంది, నువ్వు వండిన కూర, ఇవాళ మటన్ వండమన్నాను, గోంగూర రొయ్యలు వండమన్నాను, ఈరోజు చికెన్ ఫ్రై చేసి రసం పెట్టమన్నాను, నీ బతుకొచ్చాడా, ఏదో ఇరగబడిపోతున్నట్టు తెగ ఫీల్ అయిపోతావేంటే అని నానా మాటలనే కొట్టి తిట్టి ఇవి మామూలు అయిపోయినాయి సునందకే. దాంతో ఇక ఇంత చాకరీ చేసుకుంటూ ఎలాగోలాగా ఒకరోజు మామగారి దగ్గర కూర్చొని, మావయ్య 10th వరకు అంటే లాక్ వస్తాం మీరు నేను కలిసే, కానీ వీళ్ళు ఇలాగే ఉద్యోగాలు సద్యోగాలు చేయకుండా ఈ పిల్లలు కూడా ఇలా పెడసరంగా పెరిగి పెద్దవాళ్ళైతే రేపొద్దున వీళ్ళ ఇంటర్మీడియట్ల వరకు సరే, తర్వాత సంగతి ఏంటి మావయ్య, వీళ్ళని చదివించాలి, ప్రయోజకుల్ని చెయ్యాలి, వీళ్ళకంటూ ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలి, వీళ్ళ ఆరుగురిని అలా గాలి కుదిలేస్తే రేపు ఎందుకు పనికి రాకుండా పోరు అని బాధపడింది సునంద. అయితే వీళ్ళు ఇక్కడ ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటిల్లపాది ఎగ్జిబిషన్కి అని వెళ్ళారు భారతి, సరోజ, రమణ, శ్రీనివాసు, రాము, సుభాష్ని పిల్లల్ని వేసుకొని వెళ్ళి వస్తూ అక్కడ మొత్తానికి ఒక పెద్ద రాయల్ ప్యాలెస్ ఉంది. ఆ రాయల్ ప్యాలెస్లో ఒక రోజుకి ఒక మనిషికి ఒక తలకి 50,000 రూపాయలు అక్కడ అన్ని రకాల లగ్జరీలు ఇస్తున్నామని వాళ్ళు పెద్ద హోర్డింగ్ పెట్టారు. హోర్డింగ్ పెడితే అది చూసే కూతురు నోరు తెలుసుకొని డీటెయిల్స్ కనుక్కొచ్చింది. పరిగెత్తికెళ్ళి కనుక్కొచ్చిన తర్వాత భారతిని, సుభాష్నే, అలాగే వెళ్ళిన రమణని, శ్రీనివాసుని, రాముని తీసుకెళ్ళి చూపించింది. అందరూ గుడ్లు తేలేశారు అదంతా చూసి. అక్కడున్న వాళ్ళతో మాట్లాడితే ఒక రోజుకి 50,000 రూపాయలని, ఉదయం 6 గంటలకు ఇక్కడికి వస్తే మళ్ళీ తెల్లవారు 6 గంటల వరకు ఉండొచ్చని, వచ్చిన తర్వాత కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాదేనని, ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, మేమే అన్లిమిటెడ్ బఫెట్ ఇస్తాము, అలాగే రాయల్ ప్యాలెస్లో ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల గడపొచ్చు అని వాళ్ళు చెప్పారు. చెప్పేసరికి ఇక అది వినేసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి రాగానే సరోజ, అమ్మ మాకు జీవితంలో ఇలాంటి దాంట్లో ఒకరోజు గడుపుతామనే ఆశ లేదు, నువ్వైతే నీక వయసు అయిపోతుంది, నువ్వా అనుభవించాల్సిన జీవితాన్ని, ఆ పాపిష్టోడే ఆస్తి మొత్తం వాళ్ళ అక్కలకి పెట్టేసింది వాళ్ళమ్మ,
దాంతో ఇహ మన నాన్నని చేసుకున్న మహాపాపానికి నీ బతుక్కి ఇలాంటిది అనుభవించే రాత లేదో, అన్నీ ఉండుంటే నువ్వు మహారాణిలాగా ఇలాంటి ప్యాలెస్లో ఒక నెల ఉండేదానివి కదో, ఏం బతుకులో ఏంటో, మనబోటు వాళ్ళకి అందని చందమావలాగా అయిపోయింది, కానీ జీవితంలో ఒక్కసారైనా అలాంటి బ్రతుకు అనుభవించాలమ్మా అంది సరోజ. ఆ తర్వాత వెళ్ళింటికి వచ్చారు. వచ్చిన భారతికి ఆ ప్యాలెస్సే కళ్ళల్లో తిరగటం మొదలుపెట్టింది. దాంతో ఇక ఆలోచించింది. పిల్లకాయల్ని తీసిపడేస్తే కూతురు అల్లుడు, చిన్న కొడుకు కోడలు నలుగురు. ఆ నలుగురు కాక తను పెద్ద కొడుకు, మొత్తానికి ఆరుగురు. ఆరుగురికి 650,000, 3 లక్షలు. అది కాకుండా అంత రాయల్ ప్యాలెస్లోకి వెళ్ళి ఒక్కరోజున్న ఆ రాయల్ లెవెల్కి తగ్గకుండా బట్టలు ఉండాలి 50,000. ఏం చేయాలని 30 రూపాయలు వడ్డీకి 3.5 లక్షలు తెచ్చింది భారతే. తెచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి 50,000 పెట్టి షాపింగ్ చేయించుకొచ్చి చప్పా పెట్టకుండా పిల్లల్ని ఇంట్లో వదిలి పడేసి ఇక పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి ప్యాలెస్ ముందు నుంచున్నారు. 6 గంటలకల్లా ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్ళి 3 లక్షలు కట్టారు. ఇక వెల్కమ్ అని వాళ్ళు చేసిన వెల్కమ్కే వీళ్ళు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వీళ్ళకి లోపలికి వెళ్తే రూములు ఇచ్చారు. రూములు ఇచ్చిన తర్వాత అసలు ఆ స్వర్గం లాంటి ప్యాలెస్లో ఉండి ఫోటోలు దిగి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగులు చేసి ఆ అన్లిమిటెడ్ బఫెట్లో ఇది తిన్నాం ఇది తినలేదనకుండా తినే ఆ బాత్రూముల్లో బాత్ టబ్బుల్లో స్నానాలు చేసే అసలు స్వర్గం లాంటి అక్కడ వీడియోలేనా ఫోటోలేనా, అసలు అక్కడ రాయల్ బెడ్ల మీద పడుకోనే నా బతుకే ఇలా అయిపోయింది, మహారాణులు ఎలా ఉన్నారు, మహారాజుల పక్కన ఎన్ని నగలు వేసుకున్నారు, ఆ మొత్తం వజ్రాలే కదమ్మా, నువ్వు కూడా అలాగే వేసుకునేదానివి కదా అని కూతురంటే అలాంటి మహారాజుకి ఉంపుడుగత్తెనైనా పోయేదే, 15వ పెళ్ళాం 20వ పెళ్ళాంగా పోయినా పోయేది, నీ నాన్నలాంటి దరిద్రుని చేసుకుని నిన్ను తిప్పలు నాకనేసింది భారతే, ఏం చేద్దాం ఇక ఈ జన్మకి తప్పదు కదమ్మా కర్మ అన్నారు కొడుకులు కూడా. ఆ తర్వాత అలా రాయల్ లైఫ్ అనుభవించారు వీళ్ళు. ఇంట్లో ఇంటికి కరెంటు బిల్లు కట్టకపోవటానికి ఫీజులు పిక్కెళ్ళిపోయారు కరెంటు వాళ్ళు. రామారావు సునంద వచ్చి ఉరే నానమ్మ నాన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంది సునంద. ఏమమ్మా తెలీదు అన్నారు పిల్లలు. ఆ ముట్టి పొగరు సమాధానాలు చూడమ్మా ఎంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నారో పిల్లమంద అన్నాడు ఆయన. పాపం బుడ్డి దీపం వెలుగులోనే అలాగే పనంతా చేసుకుని వంట చేసి పిల్లలకు స్నానాలు చేయించి హోంవర్కులు చేయించి అన్నాలు పెట్టి పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత సునంద ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మావయ్య, ఎక్కడికి సావర్లేమ్మా, ఏ కొండ దేవత వచ్చి మింగేదు, బతికే ఉండుంటారు మందమంద, ఎక్కడికి సచ్చారో మరి, ఏ వింతలు విడ్డూరాలు చేయటానికి వెళ్ళి సచ్చారో, నువ్వు నాకు ముద్ద పెట్టి నువ్వు ముద్ద తిని పడుకో తల్లి అన్నాడు ఆయన. ఇక మామగారికి భోజనం పెట్టి మాత్రలు ఇచ్చి ఆయన కాసిన పాలు కలిపి తాగండి మావయ్య, ఈరోజు నుంచి 1 లీటర్ పాలు ప్యాకెట్ తెస్తున్నాను ఆఫీసు నుంచి వస్తూ అని ఆయన కాసిన పాలు కలిపించి తాగేసి పడుకోమందే. అయిపోయిన తర్వాత తను అలా ఒత్తిగిల్లిన తర్వాత తెల్లారిపోయిందే. తెల్లారగానే ముందు పక్కింటి ఆయన్ని, అన్నయ్య గారు కొంచెం మీరు వెళుతున్నారు కదా, కాస్త కరెంటు బిల్లుకి కట్టినట్టు లేరు, మర్చిపోయినట్టున్నారు, ఇదిగోండి ఇది కట్టేసి కాస్త ఫీజు తెచ్చిపెట్టరు అని అడిగితే ఆయన బజార్కి వెళ్ళి వస్తూ ఫీజు తెచ్చి ఆయనే పెట్టాడు. చూడమ్మా వస్తుందిగా అంటే థ్యాంక్స్ అన్నయ్య గారు అందే. ఈలోపు మంద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక డైరెక్ట్గా క్యాబుల్లోనే ఇంట్లోకి దిగారు. దిగిన తర్వాత వీళ్ళ అట్టహాసం హంగామా వీళ్ళు చూస్తే ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు ఆయన. గుళ్ళో ప్రవచనాలు చెబుతుంటే వెళ్ళాం, అక్కడే కాఫీ టిఫిన్లు భోజనాలు ఇచ్చారు, అదేదో చెప్పొచ్చుగా దాని ఫోన్ ఆఫ్ చేయటం ఎందుకో, అంత మహాభక్తులు ఎప్పుడైపోయారా మీరని అనుమానం వచ్చిందిలే నాకన్నాడు రామారావు. అబ్బో మేము వినకూడదేంటి ప్రవచనాలు కూడా, నువ్వేదో స్పెషల్గా స్వామీజీని పిలిపించి మాకు హితబోధలు చేయించినట్టు, నువ్వేదో బుద్ధుడు అయినట్టు, మాకో తెగ నువ్వేదో కృష్ణుడు అయినట్టు గీతాపారాయణాలు చెప్పకుండా మూసుకోవయ్యా అంది భారతే. ఆ తర్వాత ఇలా 3 నెలల కాలం గడిచిపోయింది. ఒకరోజున ఉదయాన్నే కోడలు టిఫిన్ చేసి పెడితే రామారావు కూర్చొని అలా ఇడ్లీలు ఒక్క ముక్క తుంచుకొని తింటా ఏం చేయాలా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. అప్పులోళ్ళు వచ్చారు, వచ్చి ఇంటి ముందున్న సామాన్ ఎగిరెగిరి తన్నుకుంటూ వచ్చి తలుపుల్ని దబదబా కాళ్ళతో తంతంటే ఎవడరా వాడని రామారావు వెళ్ళేపాటికి ఆయన్ని ఒక్క తోపు తోస్తే వచ్చి కింద పడిపోయాడు. కోడలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మావగారిని పైకి లేపి ఎవరండి మీరు ఏం జరిగిందనేసరికి ఇక పచ్చి బూతులు చెవులతో వినలేనటువంటి మాటలు, భయంకరమైనటువంటి బూతు మాటలు భారతిని పట్టుకొని నానా మాటలు అని నీ పెళ్ళం 30 రూపాయల వడ్డీకి
మా దగ్గర 3.5 లక్షలు అప్పు చేసింది. అది ఇప్పుడు నీ పెళ్ళం కట్టక 3 నెలల నుంచి మొహం సాటేసి తిరుగుతుంది. వడ్డీ కూడా జమేయలేదు నీ పెళ్ళం. 7 లక్షలు అయింది అది వడ్డీతో సహా కలిపి. నీ పెళ్ళం కట్టన డబ్బులు ఎవడు కడతాడు? నువ్వు కడతావా మరి అన్నారు వాళ్ళు. 7 లక్షల 3.5 లక్షలు తీసుకున్నారా? ఎప్పుడు ఎందుకు ఏం చూసి ఇచ్చావు నువ్వు? మాదే ఉందండి, మేము వడ్డీకి ఇచ్చేవాళ్ళం. వచ్చి అడిగిన నీ పెళ్ళాన్ని అడుగు, ప్రాణం మీదకి వచ్చింది అవసరమని ఆ రోజు మా కాళ్ళు పట్టుకొని ఈరోజు నీది మొహం సాటేసి తిరుగుతుందనే పాటికి కొడుకులిద్దరూ అప్పులను కొట్టడానికి మీదకెళ్ళి మర్యాదగా మాట్లాడమనేసరికి కొడుకులిద్దరిని చితకబాది అల్లుడిని కూతుర్ని చిన్న కోడల్ని కూడా కొత్తోపు దోసి వెళ్ళి వాళ్ళు మొత్తానికి రామారావుని సునందని లెక్క తేల్చండి మీ ఇద్దరు మాకనేసరికి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేనే ఏదో ఒకటి చేస్తానన్నాడు ఆయన. ఆ తర్వాత ఇక వాళ్ళు నానా మాటలని వెళ్ళిపోయాక ఒళ్ళు మండిపోయిన రామారావు ఇక నడుముకున్న బెల్ట్ తీసి భారతిని పడేసి చితకబాదే ఉసే పాపిష్టిదాన, 3.5 లక్షల రూపాయలు అప్పు అసలు ఏముందని తీర్చావు? ఎలా తీరుద్దామని తెచ్చావే? అసలు ఏం పనుందని తెచ్చావే నువ్వు? దేనికి తీసుకొచ్చావనేసరికి అదే అని ఎందుకమ్మా నసుకుతావు? నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? చెప్పు మొహమాటం లేకుండా. ఆస్తి మొత్తం వీడక్కలకి దోసి పెట్టేటప్పుడు ఈ నోరు పడిపోయిందిగా అంది కూతురు. లాగి పెట్టి కొడితే కూతురు వెళ్ళి అల్లుడి మీద పడింది. పడేసరికి అమ్మన్న దాంట్లో తప్పే ఉంది, అక్కన్న దాంట్లో తప్పే ఉందన్నారు కొడుకులు. నోరు ముయ్యండ్రా, దరిద్రపు వెధవల్లారా అన్నాడు ఆయన. అనేసరికి ఎందుకు మావయ్య అంతటి కోపం వస్తుంది? అవును, అత్తయ్యకి రాయల్ ప్యాలెస్లో ఒకరోజు ఉండాలనిపించింది, తలకి 50,000 అన్నారంట, 3.5 తెచ్చింది, కట్టాలి. కట్టాలంటే ఎవడి దగ్గర డబ్బులున్నాయి, ఎవడు ఉద్యోగాలకు వెళ్తున్నాడు, ఇక్కడ ఎవడ బాధలు వాడికి సరిపోతున్నాయి, కాబట్టి అయ్యి వడ్డీ పెరిగింది, 7 అయింది, కట్టుకోండి అంది చిన్న కోడలు. చాలు చాలే, నోరు ముయ్యవమ్మా చెప్పావు కానీ కానీ కట్నం తెచ్చేది లేదు, రూపాయి ఉద్యోగం చేసి సంపాదించేది లేదు, నీ బతుకు చెట్టానికి నువ్వు కూడా చెప్పేదానివే, ఇద్దరిని కని మంది మీద వదిలేసి మొగుడు పెళ్ళం సిగ్గు రోషం లేకుండా పైగా మాట్లాడుతున్నావనే పాటికి నాన్న అన్నాడు చిన్న కొడుకు. నోరు ముయ్యరా ఆడంగి వెధవ, నీకన్నా తప్పెట్లు కొట్టుకుంటూ హిజ్రాల్ నయన్రా, కొట్లెమ్మటెళ్ళి రోజుకు 400-500 సంపాదించుకొస్తారు, పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవటానికి ఒక ఆడదాని మీద వదిలేసి సంసారాన్ని ఊరుకున్న చాతగాని సన్నాసి అన్నాడు ఆయన. అనేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడక నాన్న అంది కూతురు. నోరు ముయ్యవే, సిగ్గు లేకపోతే సరే, పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి గుండెల మీద బరువు దింపే కూతుళ్ళని చూశాను, అత్తారింటికి పంపిస్తే తండ్రి రక్తాన్ని చెమటగా మార్చి నాకు పెళ్లి చేయటమే ఎక్కువ అనుకొని బంగారం లాంటి ఉద్యోగం చేసుకుంటున్న మొగుణ్ణే, రూపాయి ఆస్తిపాస్తులు ఉన్న అత్తమామల్ని కాదనుకొని ఆడపడుచుతో తగాదాలు పెట్టుకొని తోడుకోళ్లతో తగాదాలు పెట్టుకొని అత్తను కొట్టి మామని తిట్టి సంసారం ఈది తీర్చి వ్యాపారాలని పెట్టిన ఆ కాస్త బంగారాన్ని తెగనమ్ముకొని ఈ వెధవచేత ఉద్యోగం మానిపించి తీసుకొచ్చి కొంపలో కూర్చోబెట్టి ఇక కుక్క పిల్లల్ని కన్నట్టు పంది పిల్లల్ని కన్నట్టు కనీసి నా యథాను వదిలిపెట్టావు, నీ మొహం తగలబెట్ట, నువ్వు కూడా మాట్లాడేంతటి దానివేనా అని తిట్టేశాడు ఆయన. ఏం మాటలు నాన్న, అదే మాట నిన్నడిగితే అంది కూతురు. అడగాలి నన్ను, ఎందుకు అడగవే? నీలాంటి దాన్ని కన్నప్పుడు అడిగించుకోవాలి మరి నేను. నేను అడిగించుకోక ఇంకెవరు అడిగించుకుంటారో అన్నాడు ఆయన. అనేసరికి సునందకు ఒళ్ళు మండిపోయి శ్రీనివాసుని, మనిషివా పసుపువా నువ్వు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను పెళ్ళాన్నని గుర్తుందా? అసలు నీ జీతం ఎంత, ఎంత వస్తుంది, ఇప్పటికి ఎంత పెరిగింది? పెళ్లి చూపుల్లో విన్నాను నీ జీతం ఎంతో, నేను ఈ రోజు వరకు విన్నానా ఒక్క మాట అయినా ఇలా వెళుతున్నానని నాకు చెప్పావా? మీ అమ్మ కంటే బుద్ధి లేదు, చదువు లేదు, పల్లెటూరుదే తీసేసే, మీ చెల్లెలకి జ్ఞానం లేదు, ఒకళ్ళింటి మీద పడి తింటుంది తీసే, మీ బావమరిది ఉద్యోగం సద్యోగం లేకుండా సిగ్గు లేకుండా పిల్లలతో సహా వచ్చి ఇక్కడ పడి తింటున్నాడు, ఆ సిగ్గులేని వెధవ గురించి వదిలేసాయి, నీ తమ్ముడు మరదలు ఉద్యోగం సద్యోగం లేకుండా తిని కూర్చోవటం తప్ప ఇంకో పని చేసేది లేదు, పిల్లల్ని కానీ నా మీద వదిలేశారు, నువ్వు పిల్లల గురించి పట్టించుకో, ఇల్లు గురించి పట్టించుకో, దేనికి ఎంతెంత అవుతుందో పట్టించుకో, మామయ్య నేను ఎలా తీసుకొచ్చి కడుతున్నామో పట్టించుకో, కరెంటు బిల్లు కట్టిన దిక్కు లేదో, మేము పట్టించుకోకపోతే ఈ కొంప ఈ సంసారం ఏమైపోద్దో తెలుసా? మేమిద్దరం అహర్నిశలో రక్తాన్ని చెమటగా మార్చి మేము కష్టపడి చెమటని చిందించి తీసుకొచ్చే ప్రతి రూపాయిని దిగదినేది చాలదన్నట్టు తలకి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి అది రహస్యంగా మూడో కంటి తెలియకుండా జలసాలు చేసి వచ్చారా రాయల్ ప్యాలెస్లో? మీరు మనుషుల పశువులా?
అసలు ఏం జన్మలు మీవే, పిల్లల్ని ఎలా బతికించాలి, ఎలా చదివించాలి, వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చి ఫీజులు కట్టాలని ఆయన నేను తల పగిలిపోయి ఆ ముసలాయనకు ఒంట్లో బాగుంటుందో బాగోట్లేదో పట్టించుకుంటున్నారా, నా పరిస్థితి ఏంటో ఆలకిస్తున్నారా, ఏ రోజు కారం ముద్దలు, ఏ రోజు పచ్చడి మెతుకులు, కడుపులో మంటలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కడుపులో మంటకు మందులు వాడుతున్నానో, నువ్వేం తింటున్నావు అని అడుగుతున్నావా, నువ్వు మనిషివేనా అని అడుగుతున్నావా, మధ్యతరగతి కుటుంబాల్లో పడి ఏడుస్తున్నందుకు అమ్మా నాన్న ఆదుకోలేనందుకు చదువుకున్న చదువుకు ఒక విలువ సావాలి అన్నట్టుగా ఉద్యోగానికి వెళ్ళి బ్రతుకుతుంది ఎందుకు, బడితెగిచ్చి బతుకుతున్నామనా, కాదు కదా, మొగుడు సంసారాన్ని పట్టించుకోకపోయినా పిల్లల్ని బతికించుకోవాలనే, ఎందుకు ఇదంతా చేయటం, నీలాంటి వాడిని మగాడంటారా, మగాడంటే పిల్లల్ని కంటం కాదు, మగతనం అంటే పిల్లల్ని కంటం, పెళ్ళాన్ని గర్భవతిని చేయటం కాదు, కుటుంబాన్ని పోషించడం, తండ్రికి ఆసరాగా నిలబడటం, భార్యకి నేను నీకు తోడున్నాను అని చెప్పటమే ఏడడుగులకి మూడు ముళ్ళకి అర్థం, అది తెలియని నువ్వు మనిషివా పశువువా అని అడిగింది సునంద. దాంతో ఎంత పొగరెక్కిందే నీకని శ్రీనివాసు పడేసి సునందని చితక్కొట్టి పడేశాడు. ఒళ్ళంతా విపరీతమైన దెబ్బలు, రక్తం, అది చాలదన్నట్టు భారతి, సరోజ, సుభాష్ని కలిసి చితక్కొట్టేశారు సునందని. రామారావు అడ్డం వచ్చాడని అమాంతంగా భారతి ఆయన షర్టు పట్టుకొని ఆయన పడేసి కింద పడేసి కొట్టేసి జుట్టంతా పీకేసి గోడకేసి కొట్టేసింది మొగుణ్ణి. ఏంటయ్యా నీ గొప్పతనం, పెద్ద నువ్వు ఒక మగాడివని, ఏంటి నువ్వు పోషించేది, నువ్వు పోషించకపోతే పెళ్ళాంతో కాపురం చేసేటప్పుడు, పెళ్ళాన్ని గర్భవతి చేసేటప్పుడు తెలియదా పిల్లలు పుడతారు, పోషించాలని అసలు ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు నిన్ను, చేసుకున్నావు, చేసుకున్నాక ఎవడు పిల్లల్ని కనమన్నాడు, కన్నావు, కన్నాక నీ అమ్మా బాబులు ఆస్థాన్ని తెత్తికెళ్ళి అలా పెట్టే పోషించాలి, ఎవడి కోసం పోషిస్తావు నువ్వు, పోషించకపోతే సావు, నువ్వు సస్తే, నువ్వు లేకపోతే, నేను ముండమోస్తే, నీకు విడాకులిస్తే నా పిల్లల్ని నేను పోషించుకోలేనా, నువ్వు తప్ప నాకు ఇంకో దారి లేదా, పోవయ్యా, ఎవడడిగాడు నిన్ను అనేసింది భారతి. దాంతో స్థాను వైపే కూర్చుండిపోయాడు ఆయన. ఈలోపు సునందని జుట్టు పట్టుకొని పైకి లేపి, ఎవడి కోసం కష్టపడుతున్నావమ్మా నువ్వు, ఎవడి కోసం చేస్తున్నావే నువ్వు, ఏంటి చేసి తీరాలి, ఏ నా మొగుణ్ణి పెళ్లి చేసుకుని ఇంటి పేరు మొయిట్లా, వాడికి కాదా నీకు ఇద్దరు పిల్లలు పుట్టింది, పుట్టినప్పుడు నువ్వు భరించాలి, సహించాలి, ఎవడి కోసం చేయవే నువ్వు, ఎవడి కోసం చేయవు నువ్వు, నువ్వు చెయ్యకపోతే ఉంటావా ఇంట్లో, ఉంచుతావా నిన్ను మేము, నువ్వే కాదు ఏ ఇంటి కోడలుగా వచ్చిన ఎవతైనా అత్త ఇది అని తీర్పు తీరిస్తే ఆ తీర్పు ప్రకారమే ఆ కోడలు అత్తగారి కాళ్ళ దగ్గర అణిగి మణిగి పడుండాలి, చెయ్యాలి, చేయకపోతే పోవే, మేము బతకలేమా ఏంటి నువ్వు చేయకపోతే అని అడిగేసరికి శ్రీనివాసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని, ఎవడెవడితో తిరిగి వస్తున్నావో, ఏమేం చేసి వస్తున్నావో, ఎవడెవడితో కులికొస్తున్నావో, నేను పట్టించుకుంటున్నానా ఏంటి, ఓ కుటుంబాన్ని పోషిస్తున్నాను పోషిస్తున్నానని వెదవ్ బిల్డప్పు నువ్వును, నువ్వు పోషించకపోతే మా బతుకు మేము బతకలేమా అని అడిగాడు సునందనే. భలే చెప్పావా తమ్ముడు, ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి కానీ ఏంటమ్మా నీ గొప్ప, ఏంటి మళ్ళీ చెప్పు, కుటుంబం కోసం కొవ్వొత్తులా అరిగిపోతున్నావా, రక్తాలని చెమటలు చేసి చిందిస్తున్నావా, నేను నా మొగుడు పిల్లల్ని వేసుకొచ్చి తిని కూర్చున్నామా, అవును వచ్చాను, అవును పిల్లల్ని పెంచాలి, ఎవడి కోసం పెంచవు, నీ పిల్లల్ని పెంచుకోవట్లేదా, నీ పిల్లలతో పాటు మా పిల్లల్ని కూడా పెంచాలి, ఎవడి కోసం పెంచవు, నువ్వు ఆడదానివి కాదా, ఆడజన్మెత్తలేదా, ఏ ప్రతిరోజు మొగుడితో కాపురం చేస్తున్నావుగా, ఆ కాపురం చేస్తున్నందుకు నీకు ఫ్రీగా అన్ని సుఖాలు అందిస్తున్నాడుగా మా తమ్ముడు, అందిస్తున్నందుకు నువ్వు ఉద్యోగం చేసి వస్తున్నావు, అందుకు నువ్వు ఆ జీతాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఖర్చు పెడుతున్నావు, వాడి కన్నా పిల్లలు అని నువ్వు అనుకోవటం కన్నా నువ్వు కూడా వాడితో పాటు సుఖపడి కన్నా పిల్లలని నువ్వు అనుకోవాలి కదా, అలాంటప్పుడు నువ్వు నీ పిల్లల కోసం సంపాదిస్తున్నా అని అనుకోవాలి కదా, వాళ్ళ కోసమే నువ్వు ఇంట్లో చాకరి చేస్తున్నావు, నీ మొగుడు నీ కుటుంబం నీ సంసారం అనుకో నువ్వు చేస్తున్నావు తప్ప మా కోసం చేస్తున్నా బిల్డప్పులు ఇస్తున్నావేంటి అని అడిగింది సరోజ. అసలు నన్ను అనాల్సిన అవసరం నీకేంటి, నాకు అర్థం కావటం లేదు, నీకు ఒక్కటే చెప్తున్నాను సిస్టర్, నేను ఏంటంటే నేనేంటో నా లెవెల్ ఏంటో నీకు ఇంకా బాగా తెలీదు, కష్టపడుతున్నాను కష్టపడుతున్నాను అంటావు, కష్టపడటం కాదు, నాకు పెద్ద పెద్ద ఐడియాలు ఉన్నాయి, నేను మహర్షిలో మహేష్ బాబుని తవ్వాలనుకుంటున్నాను, మా ఆవిడ ఆ లెవెల్లో చూడాలనుకుంటున్నాను, దానికి ఎటు పెట్టుబడి పెట్టే సినిమా నీకు మీ మామయ్యకి లేదు, ఏం చేయాలా అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాను, నీ ఇష్టం వచ్చినట్టంటే పడతాను అనుకోకు, మైండ్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నాడు రమణ. ఇక ఈలోపు రాము ఏం మాట్లాడకుండా చూస్తున్నాను చూస్తున్నాను అంటే సరిపోదు, ఆయన ఎవడు చూడమన్నాడు ఈవి
చూడండి అన్నాడు. ఆ మరే మా కోసం ఏదో కష్టపడిపోతున్నాను, బాధ్యతలు తీసుకున్నాను. అసలు ఎవడు తీసుకోమన్నాడమ్మ బాధ్యత? నిన్నెవడు వంట పని చేయమన్నాడు, ఎవడు ఇంటి పని చేయమన్నాడు, ఎవడు పిల్లల్ని పెంచమన్నాడు, ఎవడు ఉద్యోగాలు చేయమన్నాడు? సంబంధం లేదని ఇంట్లో నుంచి పోవమ్మా బయటికి, లేదంటే నీ బతుకు నువ్వు బతుక్కో, ఎవడక్కర్లేదన్నాడు నిన్ను. నువ్వేదో మా కోసం చేయకపోతే మా పిల్లల కోసం మేము బతకలేమా? మా మొగుళ్ళు మమ్మల్ని పోషించరా? మేము మా మొగుళ్ళతో కాపురాలు చేసుకొని నేను చదువుకోలేదా? నువ్వు చదివిన నాటి పీజీ నేను చేయలేనా? ఉద్యోగం నా మొగుడు చేయలేడా? బావ పోషించలేడా? మరీ తెగ చెబుతావు కానీ అన్నయ్య చదవలేదా, వదిన చదవలేదా? అత్త ఏమి ఇది కాదా, చిటికేస్తే ఒక్క రోజులో తెచ్చింది 3.5 లక్షలు అత్తయ్య. మేమేమి మమ్మల్ని పోషించుకోలేమనుకుంటున్నావా అనేసింది సుభాషిణి. దాంతో పిల్లలు దగ్గరకు వచ్చి, నువ్వు మాకొద్దే, నువ్వు చచ్చిపో, నువ్వు సస్తే పేడా పోద్దే, నీలాంటిది బతకూడదు, నువ్వు నాన్నకు మంచి పెళ్ళ అనేవి కాదు, నానమ్మకు మంచి కోడలివి కాదు, ఒరే తాత నువ్వు కూడా చచ్చిపో, మీ ఇద్దరు కలిసి ఎందులో దూకి సావండి అన్నారు. దాంతో సునంద అలాగే కూర్చుండిపోయింది. ఏడ్చి 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 ఒంటి మీద కొట్టిన దెబ్బలన్నీ పచ్చగా కమిలిపోయినట్టు అయిపోయినాయి. దాంతో ఇక రామారావు కూడా జుట్టంతా పీకేసి గోళ్లతో గిచ్చేసి మొత్తానికి ఆయన్ని చెంపలు చెంపలు కొట్టి భారత కోలేసేపాటికి అసలే షుగర్ మనిషేమో ఒళ్ళంతా కందిపోయింది ఆయనకి. అంత బాధలో కూడా సునంద లేచి 2 చెంబులు నీళ్లు పోసుకొని ముందు తల దువ్వుకుంది, జడ వేసుకుంది. వేసుకొని మామగారికి భోజనం పెట్టి టాబ్లెట్లు ఇచ్చింది. ఇంటిళ్ళ పాదే నిద్రపోతున్నారో, అసలు నేను ఎందుకు వీళ్ళ కోసం ఇదంతా చెయ్యాలి? ఎవరు మొగుడు ఎవరు పిల్లలు? పెళ్లి చేసుకున్న మహాపాపానికి తాళి కట్టించుకున్నందుకు 10 ఏళ్ల నరకం. 10 ఏళ్లుగా నేను ఏ రోజు సుఖపడింది లేదో, ఒక్కరోజైనా భార్యగా నాకు ఇంట్లో విలువ లేదో. ఒక సినిమాకి తీసుకెళ్ళాడా, షికారికి తీసుకెళ్ళాడా, తిన్నావా తినలేదా అని అడిగాడా, ఒంట్లో బాగుందా బాగాలేదా అని అడిగాడా, కనీసం కడుపుతో ఉన్నప్పుడు పక్కనున్నాడా, పిల్లల్ని కన్నప్పుడు హాస్పిటల్కి కూడా మామయ్యే కదా వచ్చి పురుడు పోశాడు, ఆయనే కదా నా పక్క నుండి చివరికి ఆడమనిషి పని మగ మనిషి పని కూడా ఆయనే చేసుకొచ్చాడు. 6 పిల్లల్ని పెంచాను, విలువ లేదు. ఆడపడుచుని తోడుకోవడంలే సొంత మనుషులు అనుకొని చూశాను, మరిదికి విలువ లేదు. చివరికి ఆడపడుచు మొగుడికి విలువ లేదు, అత్తకు అసలే లేదు. వీళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలి? మొగుడంటే భార్య కష్ట సుఖాలని పాలు పంచుకునేవాడు, అర్థం చేసుకునేవాడు. ఇలాంటి పశువుతో ఇహ నేను కాపురం చేయలేనని ఉన్న 4 జతల బట్టలు సర్టిఫికెట్లు మొత్తానికి ఒక బ్యాగ్లో వేసుకొని బయలుదేరబోతున్న సునంద చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగింది. ఎక్కడికమ్మా అన్నాడు రామారావు. క్షమించండి మామయ్య, తాళి కోసం నెరిసో, లోకం కోసం నెరిసో, పిల్లలు పుట్టారనో, 10 ఏళ్ల కాపురం చేశానో ఇహ నేను ఉండలేను. తాళి కూడా బరువైపోయింది మామయ్య ఈరోజు నాకు. మీ అబ్బాయి ఇందాక ఓ మాట అన్నాడు చూసారా, ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎవడెవడమ్మడి తిరిగి వస్తున్నావని. నిజంగా అలా తిరిగొచ్చే వాళ్ళని మొగుళ్ళేమీ అనరేమో. ఇంకా నాకు ఈ కుటుంబం బరువును మోసే శక్తి నా భుజాల్లో లేదు మామయ్య, దయచేసి ఇంకా నన్ను ఆపి మీరు నన్ను బాధ పెట్టకండి అందే. లేదమ్మా నిన్ను ఆపట్లేదు. ఒక 10 నిమిషాలు ఆగానే ఆయన కూడా ఆయన సర్టిఫికెట్లు మొత్తానికి ఆయన బ్యాంకు పుస్తకాలు అవి తీసుకొని ఆయన ఏటీఎం కార్డు తీసుకొని వచ్చాడు. వచ్చి ఆయనకు ఉండేది 3 జతలు రోజు వేసుకునేవి, అవి కాక 3 లుంగీలు 3 బన్నీలు సాయంత్రం వేసుకునేవి. అయ్యి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో అంత క్రితం రోజు తెచ్చుకున్న మందులు వేసుకొని పదమ్మా వెళదాం అంటే, మీరు మామయ్య వద్దమ్మా, ఇక నేను దానికి మొగుడుగా ఉండి విలువ పోగొట్టుకోలేను, ఈ పిల్లలకి తండ్రిగా ఉండి ఇంకా నాకేం విలువ ఉందమ్మా, ఈ ఇంటి పెద్ద కోడలుగా నీ విలువ వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు, విలువ లేని ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు, కోడలిగా నీకే విలువ లేదు, తండ్రిగా భర్తగా నాకు విలువ లేదు, ఇంకెక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, పదమ్మా వెళ్ళిపోదామన్నాడు ఆయన. ఇక ఏటీఎం దగ్గరికి వెళ్ళారు. డ్రా చేస్తే ఆయన నెలకు 100 రూపాయలు చొప్పున ఇన్నేళ్లుగా దాచుకుంటూ వచ్చిన 25,000 ఆ డబ్బులు డ్రా చేసి చేతిలో పట్టుకున్నాడు. కోడలు చేపట్టుకొని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి మొత్తానికి ఒక ట్రైన్ ఎక్కేశారు. ట్రైన్ ఎక్కి ఒక చోట దిగారు. దిగిన తర్వాత ఒక ఇల్లు తీసుకున్నాడు ఆయన. ఆ ఇంట్లో మొత్తానికి వెళ్ళి ఒక గ్యాస్ పొయ్యి కావలసినటువంటి మంచం అది కొనుక్కొచ్చుకున్నారు. ఫ్యాన్ అది కొనుక్కొచ్చుకున్న తర్వాత ఫోన్లో సిమ్ములు తీసి అవతలు పడేశాడు. కొత్త సిమ్ములు వేసుకున్నారు. ఆయన ఎటు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వర్కే కాబట్టి చేసేది, ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కాబట్టి వెళ్ళగానే ఆయన 30,000 ఉద్యోగం ఆయనకి దొరికిందో సూపర్ మార్కెట్లో. సునంద సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేసిందే, తన 70,000 ఉద్యోగం తనకు వచ్చింది. అలా ఇక ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా వాళ్ళు బతుకు వాళ్ళు ఒక ముద్ద వండుకొని తింటూ వాళ్ళు అలా పడున్నారు. ఇక ఈలోపు అప్పులు వచ్చి భారతిని జుట్టు పట్టుకొని బయటికి లాగారు.
కూతుర్ని అల్లుణ్ణి కొడుకుల్ని మొత్తానికి రోడ్డుకి ఇడిసిపడేశారో, రోడ్డుకి ఇడిసిపడేసి పడేసి చెత్తగొట్టి పాడేశారో, డబ్బులు అయ్యే ఒప్పందం చేసుకున్న నీ మొగుడేడి నీ కాళ్ళేడని అడితేమో నాకు తెలియదు, ఇల్లొదిలి పారిపోయారందే, అసలు తీసుకుంది నువ్వు, ఒప్పుకుంది నువ్వు, కడతావా సస్తావా అని మెళ్ళ మీద కూర్చున్నారు వాళ్ళు. నా దగ్గర రూపాయి లేదు దేవుడో నాయనో అనేసరికి మొత్తానికి పడేసి చెత్తగొట్టేసి, మీరు మర్యాదగా వచ్చే నెల కల్లా అప్పు కట్టకపోతే మీ అంతు చూస్తామని చెప్పారో, ఈలోపు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు శ్రీనివాస్ ఆఫీసులో ఉద్యోగం ఓడిపోయింది. ఫ్రస్ట్రేషన్లన్నీ ఆఫీసులో అమ్మాయిల మీద చూపించడంతో వాళ్ళ మొహాల మీద ఫైల్స్ ఇసురు కొడుతున్నాడని మేనేజర్ కంప్లైంట్లు ఇవ్వడంతో మొత్తానికి ఏంటిదంతా శ్రీనివాస్ నాన్సెన్స్ అని ఆయన అడిగితే, ఎంతకాలంగా సంపాదించిందంతా 10 ఏళ్ల నుంచి బిజినెస్ మీద పెట్టాను సార్, పెట్టింది మొత్తం లాస్ వచ్చిందని ఫ్రెండ్స్ చెప్పారు, ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో, అయితే అలాంటి ఏదన్నా ఉంటే నీ ఇంట్లో పెట్టుకో అని ఫైర్ చేసి పడేశారు వాళ్ళు. దాంతో శ్రీనివాస్ వాసుకు ఉద్యోగం ఊడిందని ఇంటికి వస్తూ ఉండగా రోడ్డు మీద నిలబడ్డారు భారతి, సరోజ, రమణ, రాము, సుభాష్ని. ఏమైందని అడిగేసరికి, ఇలా జరిగిందనేసరికి ఉద్యోగం పోయిందని చెప్పేసరికి గుండె ఠారెత్తిపోయింది భారతికి. ఎక్కడికి పోయాడో, ఏమై సచ్చాడో ఈ ముసలోడో, పెళ్ళయిందనుకో నేనేమైనా ఇవ్వాలే అన్నానా, పెళ్ళైన నాటి నుంచి ఎన్నిసార్లు తిట్టట్లేదో నాకు తెలిసి రావాలని వెళ్ళినట్టున్నాడు, తనకై తనే వస్తాడులే, రాక ఎక్కడికి పోతాడో అనుకుని లోపల సామాన్ తీసుకొచ్చుకోబోతుంటే ఇల్లుగల్లోళ్ళు ఇప్పటికే 3 నెలల నుంచి అద్దె కట్టాలి, సిగ్గు లేకుండా అద్దె కరెంటు బిల్లు కట్టకుండా పైగా ఏమని ఇంట్లో సామాన్లు ఎత్తుకెళ్తారనేసరికి, మా బట్టలన్నా తీసుకుంటామనేసరికి వాళ్ళే బట్టలు బయట ఇసిరేస్తే మా ఊరగాయ పచ్చళ్ళు అయిపడేయండి అని అడిగింది. అలా బియ్యం ఊరగాయ పచ్చళ్ళు బయటికి ఇసిరేశారు. ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే ఎవరి దగ్గర అనా పైస లేదు చేతిలో. ఇక భారతి ఆల్రెడీ తాళిబొలి సమ్మేసింది, ఈ 3 నెలల నుంచి అయ్యే తింటున్నారు. ఇక మెళ్ళో ఉన్న ఆ నల్లబూసలు చేతుకున్న 2 గాజులు అమ్మి పడేసి ముందు కాసిన సరుకులు తీసుకొని పిల్లల్ని 6 గురిని వేసుకొని ఒక గుడిసద్దెకి తీసుకొని గుడిసెలోకి వెళ్ళారు. గుడిసెలోకి వెళ్ళిన తర్వాత ఇక కూతురు ఆలోచించడం మొదలుపెట్టిందే. ఆ గుడిసెల్లో చాకిర్లు చేసుకుంటూ ఫ్యానులు లేకుండా, కూలర్లు లేకుండా, టీవీలు లేకుండా ఈ కుక్క బతుకు బతకాల్సిన అవసరం తనకేముంది అనుకుందే. ముందు పిల్లల్ని తీసుకొని వాళ్ళని పార్కుకి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి మొత్తానికి వాళ్ళకు ఒక 200 రూపాయలు పెట్టి కొనిపెట్టి నానమ్మ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తున్నాను, ఇక ఇలా యాక్ట్ చేయండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. ఇచ్చి పిల్లలతో సహా వెళ్ళి అత్తమామల కాళ్ళ మీద పడి ఆడపడుచుకి, ఆడపడుచు భర్తకి, తోడుకోడలకి, తోడుకోడల మొగుడికి అందరికీ సారీలు చెప్పింది. అత్తమామల్ని క్షమించమంది, ఇక్కడి నుంచి వెళ్ళాకే మీ విలువ తెలిసిందని చెప్పింది. మీ మనవడందే, మీ మనవరాలందే, మీరు మాకు అన్యాయం చేయకూడదందే, మేము మీదట మీరు చెప్పినట్టే వింటాం, మీ ఆజ్ఞలోనే ఉంటాము, మీ అడుగుజాడల్లోనే నడుస్తాము, మమ్మల్ని క్షమించండి అని తాతయ్య అనండ్రా, నానమ్మ అనండ్రా అని పిల్లల్ని వాళ్ళ మీద వేసింది, ముద్దులు పెట్టించింది. తాతయ్య, నానమ్మ రోజు మీ ఫోటో చూపించొద్దు తెలుసా, అమ్మ మీరు కల్లోకి వస్తున్నారు తెలుసా అసలు అని పిల్లలు వెక్కి వెక్కి ఏడ్చేసరికి ఆ ముసలోళ్ళు కరిగిపోయారు. దాంతో ఇక అప్పటికే వాళ్ళు 2 కొడుక్కి వాళ్ళ కూతురికి వాటాలు పెట్టి ఇక రమణ వస్తాడో రాడో ఇంటి పెద్ద కొడుకుగా, రాపోతే గనక అది కూడా కూతురికి కొడుక్కి పెట్టేద్దామనుకుంటున్నారు. ఆ టైంలో వెళ్ళింది సరోజ. వెళ్ళేసరికి చుట్టాలు బంధువులు మొత్తం పోగై, చూడమ్మాయి నువ్వు ఇంటికి పెద్ద కోడలివే, నిన్ను ఉద్యోగాలు చేసి ఊళ్ళేయాలమని వాళ్ళేం అంటలేదు, పెద్ద కొడుకుగా నీ మొగుడు కంటూ కొన్ని బాధ్యతలు అయితే ఉంటాయి, అలాంటిది నువ్వు వచ్చి ఇంటి పెద్ద కోడలుగా ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, నువ్వు చేయాల్సింది ఏమి లేదు, నీ పిల్లల చదువు బాధ్యత నీ అత్తమామ చూసుకుంటారు, ఉన్న ఈ 4 బెడ్రూమ్లు హాలు కిచెన్ ఇల్లు ఈ వాటా పోర్షన్ అయితే మీదే, వాళ్ళు మీతోనే ఉంటారు, మీ మామయ్య రిటైర్మెంట్ డబ్బులు, నెల నెల వచ్చే పెన్షను నీ ఆడపడుచు కానీ నీ మరిది కానీ అడిగేవాళ్ళు కాదు, నీ మరిదికి ఎటు ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఊరు, నీ ఆడపడుచు వేరే ఊరు, ఇక్కడ నీ అత్తమామ ఈ ఊరు వదిలి ఉండలేరు కాబట్టి నువ్వు వాళ్ళని చూసుకో వాల్సిన బాధ్యత నీదే, అది కాక ఉన్న ల్యాండ్ మీకే, బ్యాంకులో డబ్బులు మీకే, అవి అయితే వాళ్ళు ఎవరికి పెట్టరు, రూపాయి పోతే మీ అత్త మామకి ప్రాణం బాధ్యే, కాబట్టి మీ అత్త ఒంటి మీద ఉన్న 50 కాసుల బంగారం రేపైనా నీకు నీ పిల్లలకి ఇచ్చిపోయేదే, మర్యాదగా చూడండి ఏరా, మళ్ళీ రేపు పొద్దున మాట రాకూడదు, మాకేం అక్కర్లేదు, పొద్దున చూస్తానంటే మాకేం అభ్యంతరం లేదు అనేసారు సరోజ ఆడపడుచు అలాగే తోడుకోళ్ళు. దాంతో ఇక ఇదే అదననుకొని
అలాగే మీ అబ్బాయిని తీసుకొని వస్తాను. ఇక మీదట మీ చరణాలే నా జీవితానికి మార్గదర్శకాలు అని పిల్లల్నే మొత్తానికి అత్తమామల దగ్గరే వదిలేసి మీరు ఇక్కడే ఉండండిరా బా కాకబట్టి ముసలిదాన్ని ముసలుని దువ్వండి ముద్దులు పెట్టించుకొని కడుపు నిండా తినండి అమ్మా మీకేం వండించుకోవాలంటే ముసలి దొండి పెట్టుద్ది బ్రహ్మాండంగా అని చెప్పి వెనక్కొచ్చింది. వెనక్కొచ్చిన తర్వాత కూర్చొని మొగుణ్ణి ఏంది కూర్చున్నా పద వెళ్దాం అని చెప్పింది. పద వెళ్దామంటే ఎక్కడికి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే అంటే అదేంటే అనేసరికి మీ అమ్మా నాన్నకి విషయం మొత్తం చెప్పా నువ్వు ఉద్యోగం చేయట్లేదని. మామయ్య ఏదో ఒకటి చేద్దాం తీసుకురమ్మన్నాడు ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు. పద మన బతుకు మనం బతుకుదాం అనేసరికి భారతి అదేంటే అని కింద కూర్చొని కూతురు కాలు మీద చేయేస్తే ఒక తన్ను తనేసరికి భారతి వెళ్ళి సట్లో పడింది. అదేంటి కన్న తల్లిని తంతావ నువ్వు అనేపాటికి నోరు ముయ్యవే నాకేం కర్మే ఇక్కడుండాలని. నీ మొగుడు అంతగా ఉద్యోగం చేసేటప్పుడు ఆ జీతం తెచ్చిస్తే మన కుటుంబమే బాగుంటుంది కదే అందే. నీలాగా మొగుడిని తన్ని మొగసాలకి ఎక్కేంత ఇది నాకు లేదో అయినా మాకేం కర్మ మిమ్మల్ని అందరినీ చూడాలని ఏ రోజు కన్యాదానం చేసి పెళ్లి చేసి పంపించేసావో ఆ రోజుతోనే నా బాధ్యత నీకు తీరిపోయింది. నా మొగుడు నా పిల్లలు నా అత్తమావులు నా సంసారం నా ఆస్తిపాస్తులు నా బాధ్యతలు నాకు సరిపోతనే. మాకేం కర్మ మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని పోషించి మీతో మాట్లాడాలనే అని తల్లిని జుట్టు బీగ పడేసి కొట్టి అసలు నీ వల్ల కాదు ఈ తిప్పలన్నీ వచ్చినాయి అని ఉమ్మేసి తల్లి మొహం మీద మొగుడిని తీసుకొని వెళ్ళిపోయి మామగారి కాళ్ళ మీద మొగుడిని ఇసిరేసి మెబ్బాయి ఉద్యోగం సద్యోగం లేకుండా తయారయ్యాడు మామయ్య ఓ దారిలో పెట్టమనేసరికి రమణను పడేసి చెత్త చెత్తగా కొట్టి ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండేసరికి తీసుకెళ్ళి ఓ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఇసిరేస్తే నెలకు 70,000 జీతం తీసుకొచ్చి అలా రమణ బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఉండవేమోనని చెప్పి ఆయనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక 20,000 చేతి ఖర్చుల గురించి 50,000 దాయటం మొదలుపెట్టాడు. అది కాక పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేసి పిల్లలకు బుక్స్ యూనిఫామ్లు ఇప్పించి సరోజకి ఇంట్లో వాషింగ్ మిషన్లు అలాగే ఇద్దరు పనివాళ్ళు ఉంటే వంట పని ఒక్కటి మాత్రమే చేయమని అత్తగారు. మిగతా టైం అంతా ఏసీ గదుల్లో టీవీలు చూసుకుంటూ కూర్చుంది సరోజ. ఇక ఈ సుఖం జాలమ్మ నా జీవితానికని పిల్లల్ని పడేసి చెత్తగొట్టి ఒరే అక్కడ మీ పెద్ద మావయ్య పిల్లలిద్దరూ మీ చిన్న మావయ్య పిల్లలిద్దరూ రోడ్ల మీద కనపడితే మాట్లాడారంటే ప్రాణం తీస్తా. ఇప్పుడు వాళ్ళు అలగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లో క్లాస్ వాళ్ళు మీలా కాన్వెంటుల్లో చదువుకునే వాళ్ళు కాదు వీధి బడికి వచ్చేసారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో మాట్లాడితే మిమ్మల్ని కూడా మీ ఫ్రెండ్స్ చీప్గా చూస్తారు పలకరించకండి అడిగితే మా అమ్మ పలకరిస్తే కొడతానందని చెప్పండి అనేసరికి పిల్లలు రోడ్డు మీద శ్రీనివాస్ పిల్లలు రాము పిల్లలు కనపడి పలకరిస్తే అదే చెప్పారు. వచ్చి శ్రీనివాస్ పిల్లలు రాము పిల్లలు సుభాష్నికే అలాగే భారత్కి ఆ మాట చెప్పేసరికి కడుపులో పేగులు తరుక్కుపోయినాయి వీళ్ళకే. ఈలోపు ముసలోడు ఎక్కడికి వెళ్ళాడో అసలు ఎక్కడున్నాడో అని ఫోన్ ట్రై చేసి 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 రామారావు అలాగే సునంద ఫోన్ సిమ్ములు తీసేసరికి వీళ్ళకు దొరకలేదు. శ్రీనివాసు రాము ఉద్యోగాలకు వెళ్ళటం మొదలుపెట్టారు. 10 ఏళ్ల నుంచి అసలు నువ్వు కంపెనీలు ఎందుకు మారావు ఎందుకు నువ్వు ఉద్యోగాలకు వెళ్ళట్లేదు అని అడిగారు రాముని. దానికి సమాధానం లేదు. శ్రీనివాసుని ఇన్నేళ్లుగా చేస్తున్న కంపెనీలో నుంచి నిన్ను ఎందుకు ఫైర్ చేశారు ఏం జరిగింది అని అడిగి ఇలా వీళ్ళు ఉద్యోగాలకి తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి తప్ప ఒక్కచోట వీళ్ళకు ఉద్యోగం రాలేదు. ఇక ఉద్యోగం రాలేదని ఆ ఫ్రస్ట్రేషన్తో రాము సుభాష్ని కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టేసుకొని చెత్త చెత్తగా ఈ జుట్లు జుట్లు పీక్కొని వీధికి ఎక్కి బూతులు తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పడేసి బాధపారేసుకొని నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చు అంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చు కానీ తిట్టుకుంటుంటే భారతికి శ్రీనివాస్కి తల పగిలిపోయి ఇద్దరిని విడదీస్తే నేనేమైనా అతిగతి లేకుండా ఉన్నాననుకుంటున్నావా నువ్వు కొడితే పట్టానికి మా పుట్టింటికి వెళ్ళి ఇప్పుడే నేను మా నాన్న అడిగే నాకు రావాల్సింది నేను తెచ్చుకుంటాను ఆ పిల్లల్ని నేను బతికించుకుంటానని వెళ్ళింది సుభాష్ని. సుభాష్ని వాళ్ళ నాన్న చాలా కరెక్ట్ అయిన మనిషి కానీ కట్నం ఇవ్వనని ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడో సావైనా బతుకైనా మొగుడుతోనే ఉండాలనేది ఆయన అంత స్ట్రిక్ట్గా నమ్మే సిద్ధాంతం. దాంతో కూతుర్ని పడేసి కాళ్ళతో తొక్కేసి చితక కొట్టేసి పిల్లల్ని కూడా పడేసి 4 బాధలు బాధి బస్ టికెట్లకు డబ్బులు ఇప్పించి ఒక బ్రెడ్ ప్యాకెట్ 1 డజన్ అరటిపళ్ళు 200 చేతిలో పెట్టి కూతుర్ని బస్సులో ఇసిరేసి వెళ్ళాడు ఆయన. మళ్ళీ వచ్చే అలోలక్షణాన్ని ఇక్కడే పడింది. పడ్డ తర్వాత ఇక అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడి భారతిని పడేసి చితక కొట్టేసి కొడుకులు ఇద్దరూ ఎదురొస్తే ఉరై వదిలేసి ఊరుకుంటున్నాం అనుకుంటున్నారేమో మిమ్మల్ని ఏం చెయ్యవురా రేపటికల్లా అప్పు కట్టారా కట్టారు రేపటికల్లా అప్పు కట్టకపోతే మీ 4 పిల్లల్ని తీసుకెళ్ళి 10 ఏళ్ల పాటు మా ఇళ్లలో పాలేర్లుగా ఉంచుకొని వీళ్ళ చేత మొత్తం పనులన్నీ చేయించుకొని 10 ఏళ్ల తర్వాత వీళ్ళని వదిలేస్తాం లేదనుకోండి
మర్యాదగా మీరు అప్పు తీసుకొచ్చి కట్టండి అన్నారు అప్పులోళ్ళు. దాంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నాడు శ్రీనివాసు రాము. ఇక సుభాష్నే పిల్లలు వచ్చి స్కూల్లో ఫీజు కట్టలేదంటాం ఒకటి, పిల్లలు గొడవ గొడవ చేయటం, మాటకు మాట ఎదురు సమాధానం చెప్పటం, ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉండేపాటికి ఒళ్ళు మండిపోయిన సుభాష్నే తన పిల్లలా శ్రీనివాస పిల్లలా అనేది కూడా ఆలోచించుకోకుండా నలుగురిని పడేసి కట్టెలు పోయి కింద కొరివి కట్టెలు కాలుతంటే ఒళ్ళంతా వాతలేసి చితకబాది పడేసి బురదలో వేసి తొక్కేసింది నలుగురినే. అసలు వీళ్ళని ఎలా తయారు చేసింది నువ్వు కాదంటే తా చెడ్డా కోతి వనమెల్లా చెర్చిందని, నీ కొడుకులిద్దరిని నీ కూతుర్ని చెడగొట్టింది కాక పైగా మా పిల్లల్ని కూడా ఇలా తయారు చేస్తావా అని భారతిని పడేసి జుట్లు జుట్లు పట్టుకొని అత్త కోడళ్ళు కొట్టుకున్నారు. చీచీ ఇప్పుడున్న సమస్య ఏంటి, మీరు చేస్తున్న పనులేంటి అనేసరికి పిల్లలు పిల్లల్లాగా ఉండాలి, పెద్ద పెద్ద మాటలు వచ్చేటట్టు వాళ్ళని తయారు చేసింది మెమ్మగదు అని బాధిపారేసింది సుభాష్ని భారతిని పిల్లల్ని పడేసి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలమ్మా, రేపటికల్లా వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతామంటున్నారు, ఇంత బతుకు బతికి పిల్లల్ని అమ్మేసుకుందామంటావా ఏంటి అని అడిగేసరికి ఈలోపు పక్కింటిది వచ్చింది, మీరేం భయపడద్దు, మీ నలుగురు పిల్లల్లో ఒకళ్ళని ఇచ్చేయండి, ఒక్కొక్కళ్ళకి 15 లక్షల రూపాయలు ఇస్తారు, పిల్లలు లేనోళ్ళు కావాలంటున్నారు, లేదంటే మీ అమ్మదో కిడ్నీ ఉంటే ఇవ్వండి, ఆ బ్లడ్ గ్రూప్ కోసం ట్రై చేస్తున్నారు, ఎలా లేదన్నా 50 లక్షలు ఇస్తారు, మీరు సెటిల్ అయిపోవచ్చు అని చెప్పింది. అలాంటి చండాల పనులు చేసే అలవాటు మాకు లేదులేమనమని దాని 2 పీకి పంపించింది సుభాష్ని. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక భారతి వేలికి పెళ్లి రోజు రామారావు పెట్టిన ప్రధాన పొంగరం ఉంది, ఆ ప్రధాన పొంగరాన్ని ముందు బంగారపు కొట్టుకెళ్ళి కోయించి తీశారు. అది ఆ పెట్టినప్పుడు 6 గ్రాములు అరిగిపోయి మొత్తానికి 5 గ్రాములకు వస్తే దాంట్లో రాళ్ళు రప్పులు పోను 4 గ్రాములకు వచ్చింది. అది అమ్మేస్తే ఒక 15,000 డబ్బులు వచ్చినాయి. మొత్తం ఊరంతా సద్దుమణిగి జనాలు నిద్రపోయేటప్పుడు మొత్తానికి స్కార్ఫులు కట్టేసుకొని దొంగోళ్ళలాగా మంకీ క్యాపులు ముసుగులు వేసుకొని నిద్రపోతున్న పిల్లల్ని భుజాలను వేసుకొని ఒక ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి 4 ఆటోలు మారి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు వచ్చే ట్రైన్ ఏదైతే అదే ఎక్కేసి ముందు ఇక్కడ నుంచి పారిపోదామని సర్టిఫికెట్లు అవి తీసుకొని ముందు వచ్చిన ట్రైన్ ఎక్కి మొత్తానికి కనపడ్డ ఊరిలో దిగేశారు. ఇక్కడ మనమేంటో ఎవరికీ తెలియదు కాబట్టి ఉద్యోగానికి ట్రై చేద్దామన్నయ్య, ఇక నుంచి ఇలా కూర్చోకూడదు, ఇన్నాళ్ళు నాన్న బాధను అర్థం చేసుకోకపోవటమే నేను చేసిన తప్పు కాబట్టి విసిగిపోయి వెళ్ళిపోయాడు నాన్న అనేసరికి సునందని తన అర్థం చేసుకోకపోవటం, సునంద ఇంతకాలంగా ఎంత కుటుంబ భారాన్ని మోసిందో, పిల్లల్ని ఎలా చూసిందో, ఇంటి బాధ్యతలన్నీ ఎలా తీసుకుందో, తమ అక్క ఎలా వెన్నుపోటు పొడిచిందో, శ్రీనివాసు కూడా ఒక్కసారిగా బుద్ధి జ్ఞానం రావటం మొదలై తోడుకోడల్ని ఆ రోజు ఎవడు చూడమన్నాడు ఎవడు చూడమన్నాడని తోడుకోడలు వెళ్ళిపోయిన 3 నెలల్లో బతుకులేంటో తెలిసిపోయినాయి. చివరికి తోడుకోడలు లేకపోతే తాము 0 అని సుభాష్ని కూడా తెలిసి వచ్చింది. పిల్లలకు కూడా అంతకాలంగా పెద్దమ్మ చూస్తూ తల్లి చూస్తూ అన్ని టయానికి ఇవ్వటం, చివరికి స్నానాలు లేకుండా ముద్ద లేకుండా అందరికి కలిపి ఒకే బొచ్చులో గంజి పోసుకొని చివరికి రోడ్డు మీద పడి అడుక్కునే వాళ్ళ పిల్లల్లాగా అత్త పిల్లలు మాట్లాడినని చెప్పటం ఇవన్నీ గుర్తొచ్చి పిల్లలు అమ్మ ఎంత తప్పు చేశామో అని సునంద ఫోటో ఎత్తుక్కొని మరీ సారీ చెప్పుకొని ఏడ్చుకోవటం మొదలుపెట్టారు పిల్లలు 4. భారతే అసలు ముసలోడు ఏమైపోయాడో, ఇదేమైపోయిందో, ఏరా నేను అప్పుడే అన్నానా పెళ్ళైన దగ్గర నుంచి అంటున్నాను కదా, కనీసం పెళ్ళాన్నే అన్నేళ్ళు కాపురం చేశాడే, నేను ఒక్కసారైనా గుర్తురాలేదురా, ఏమైపోయానా అనైనా ఆలోచించాడురా మీ నాన్న ముదరుష్టపు ముసలోడు, అలా ఎలా వదిలేసిపోయాడురా అని భారత కళ్ళొత్తుకుంది. ఇప్పుడు ఆడవటం కాదులే చేయాల్సిందని ముందు ఒక ఇల్లు చూసి ఇక ఆ ఇంట్లో మొత్తానికి కాపురం పెట్టి కావలసినవన్నీ కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చిన తర్వాత శ్రీనివాసు రాము కలిసి ఉద్యోగాలకు వెళ్ళడం మొదలు పెడితే వీళ్ళ చదువులకు తగ్గ ఉద్యోగాలు రాలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చెరువు 15,000 దొరికినాయి. ఏదో ఒకటి గంతకు తగ్గ బొంత అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచునే ఉద్యోగం ఒకళ్ళకే, అలాగే ఇక లెక్కలు రాసే ఉద్యోగం ఒకళ్ళకి దొరికిన సిగ్గనుకోకుండా జాయిన్ అయిపోయారు. సుభాష్ని కూడా ఖాళీగా ఉండకూడదని ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సేల్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. అలా సుభాష్నికి ఒక 15,000 వస్తున్నాయి. ఇక ఈలోపు అప్పులోళ్ళు భారత్ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని మొత్తానికి వీళ్ళ గురించి ఎతికితే ఇల్లు వదిలి వెళ్ళిపోయారని ఆ పక్కన వాళ్ళందరూ చెప్పేసరికి మిస్సింగ్ అని భారతి ఫోటో ఒకటి వాళ్ళ దగ్గర ఆధార్లు పాన్ల మీద ఉండేసరికి పేపర్లో వేయించి 25,000 ప్రైజ్ మనీ పెట్టారు. దాంతో ఇక శ్రీనివాసు రాము సుభాష్ని కలిసి నువ్వు బయటికి రాబాకమ్మా, వచ్చిన స్కార్ఫ్ వేసుకొని నిన్ను చూసి ఆ ప్రైజ్ మనీ కోసం కక్కుర్తి పడే ఎవడో ఒకడు ఫోన్ చేశాడంటే ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకెళ్తామంటారు లేదా 7 లక్షలు కట్టమంటారు మన దగ్గర ఎక్కడే అని ఒకవైపున వాళ్ళ నాన్న కోసం సునంద కోసం వీళ్ళు వీలు దొరికినప్పుడల్లా వెతుకుతూనే ఉన్నారు ఎక్కడున్నారు ఏమయ్యారని సునంద పుట్టింటి వాళ్ళని అలాగే రామారావు స్నేహితుల్ని చుట్టాలని బంధువుల్ని అడుగుతూనే ఉన్నారు. ఆచూకీ ఎక్కడా తెలియట్లేదు.
పిల్లల నలుగురిని తీసుకెళ్లి ఏదో చిన్నపాటి కాన్వెంట్ లో పడేశారో, నెలకు 500 కట్టే స్కూల్లో పిల్లలు ఆ స్కూల్లో చదవలేకపోతున్నారో, వాళ్ళు చెప్పేది పిల్లలకు అర్థం కావట్లేదు, పిల్లలతో హోంవర్క్ చేయించడం పెద్ద తలనొప్పిగా అనిపించింది సుభాష్నికి. అందరికీ కలిపి ఒకే దాంట్లో అన్నం కలిపి అక్కడ పెట్టేది భారతే. ఇక భారతే ఇంటి పనంతా వంట పనంతా చేసుకుంటుంది. కోడలు కొడుకులిద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తున్నారు. జీవితం ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. బాధలో దిగుల్లో మనుషులు సగానికి సగమైపోయారు. అలా వీళ్ళు అప్పుల వాళ్ళకి భయపడుతూ మొత్తానికి పనులు చేసుకుంటూ అలా బ్రతుకుతున్నారు. అయితే వీళ్ళు ఏమైపోయారంటావు మామయ్య, ఎలా ఉన్నారంటావు, ఎక్కడున్నారంటావు అని సునంద అనేలోపే రామారావు మొత్తానికి ఈరోజు న్యూస్ పేపర్లో చూసావమ్మా ఏమేశారో అని ఇచ్చాడు. భారతి మిస్సింగ్ అని అప్పుల వాళ్ళు కింద వేయటం చూసింది సునంద. అయ్యయ్యో మామయ్య కొట్టారో తిట్టారో ఏమైందో దొరికారో, ఏమైనా పోలీసులకు గట్ర అప్పచెప్పారో, పాడు పరువు పోయి ఉంటుంది కదా మామయ్య, ఏం జరిగిందో తొందరపడి వచ్చేసాం కానీ వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా, కుటుంబం గురించి ఆలోచించకుండా ఇన్నాళ్ళు భరించిన మనం ఇలా వాళ్ళని వదిలేశామా అంది సునంద. తెలిసి రానివ్వమ్మా, తెలిసి రావాలి, కొడితే కొట్టినాయి, పెడితే పోలీస్ స్టేషన్లో పెట్టినాయి, బుద్ధి రావాలి. అప్పులు చేసేటప్పుడు, జలసాలు చేసేటప్పుడు, రాయల్ ప్యాలెస్లకు వెళ్ళేటప్పుడు, మొగుణ్ణి కోడల్ని కొట్టేటప్పుడు, పెళ్ళాన్ని కొట్టేటప్పుడు వాడికి దానికి విలువలు తెలియలేదా? ఇప్పుడు మాత్రమే మనం వెళ్ళి నేర్పిస్తే వాళ్ళకి ఆ విలువలు తెలిసేస్తాయి అంటావా అనుకున్నాడు ఆయన. దాంతో ప్రాణం ఒప్పక సునంద ఫోన్ నెంబర్లకు ట్రై చేస్తే అన్ని నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాయి. లాస్ట్ లొకేషన్ కోసం ట్రై చేస్తే వాళ్ళంతకుముందు ఉన్న పాత ఊళ్ళో రైల్వే స్టేషన్ వరకు పడుతుంది. లొకేషన్ అక్కడి నుంచి పట్టలేదు. చివరికి భయపడిపోయి ఫోన్లో సిమ్ములు తీసేటన్నా పారిపోయారేమో అనుకుంది సునంద. ఇక భారతి మాత్రం మొహానికి ముసుగు కట్టుకొని బయటికి వెళ్ళి ఏమైనా కావాలంటే బయటికి వెళ్ళి తేవటం తప్ప బయటికి వెళ్ళటం కూడా మానేసింది. ఎవరు తలుపు కొట్టినా భయపడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు, ప్రశాంతంగా నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు. ఈలో పప్పులోళ్ళు వెళ్ళి సరోజ వాళ్ళ అత్తగారింటి మీద పడి, ఉసాయి బయటికి రావే, నీ అమ్మేదే, నీ తమ్ముళ్ళు లేరే అని మొత్తానికి అప్పులు చేసి ఎంత బాగా కులుకుతున్నారే, నీ అమ్మనే నీ తమ్ముళ్ళని దాక్కోబెట్టావా అనే పాటికి, నాకేం సంబంధం అనే పాటికి సరోజను పడేసి రమణను పడేసి చెత్త చెత్త కొట్టారు అప్పులోళ్ళు. దాంతో రమణ వాళ్ళ అమ్మ నాన్న అవ్వా పరువు పోయింది, అసలు నీకు కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉందమ్మా, అప్పులు దేనికైనా ఆయన 3:30కి 3:30 వడ్డీ అయ్యాను, తప్పు ఎందుకైందంటే ఇలా రాయల్ ప్యాలెస్లో ఉన్నాం అనే పాటికి, ఓ సమ్మునే రోజుకి 50,000 పెట్టి రాయల్ ప్యాలెస్లో ఉండేంత కోటీశ్వరరాలు వినువ్వు అని లెక్క చూశారు. కొడుకు కోడలికి మొత్తానికి 50,000 50,000 లక్ష ఆ రోజు అయింది. ఆ లక్షకు 1,00,000 వడ్డీ అయినాయి. ఈ 2 లక్షలు మీరు తీసుకొని వెళ్ళండి, మరి మిగతా ఎవడు మీ బాబు ఇస్తాడా అని అడిగితే ఎవరు వాడారో వాళ్లే ఇస్తారు అని, అసలే రూపాయి పోతే ప్రాణం వద్దనుకున్న వాళ్ళు సరోజన్ నానా మాటలు అని రమణను పడేసి చిత్త కొట్టి, ఏం జన్మలమ్మాయి మీయ్య, ఏం బతుకులు మీయ్య, ఎన్ని గొప్పలు చెప్పి పోయావు, చిచ్చి నీకు సిగ్గు లేకపోతే మీ అమ్మకుండొద్దా అని నానా మాటలు అంది సరోజ అత్త. ఇక వీళ్ళు దొరక్కపోతారా, అప్పులోళ్ళకి అప్పచెప్పకపోతానా, తను 2 లక్షలు తను గుంజుకోపోతానా, ఇక వీళ్ళనే నానా మాటలు అనకపోతానా, అమ్మని తమ్ముళ్ళని పడేసి చితగొట్టకపోతానా అని సరోజ కలలుగంట వెతకటం మొదలుపెట్టింది. అప్పులోళ్ళు వెతకటం మొదలుపెట్టారు. ఇంతలోపు రామారావు పాత స్నేహితుడు ఎప్పుడో ఉన్నటువంటి వేరయ్య అనే ఆయన దగ్గరికి ఆ రోజు రామారావు తల్లిదండ్రులు మోసం చేసినప్పుడు వెళ్ళటం మినహా ఆయన మళ్ళీ వెళ్ళింది లేదు. ఇప్పుడు భారతి వాళ్ళు ఉంటుంది ఆ వేరయ్య ఊళ్ళోనే. వేరయ్య ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసినట్టుందని శ్రీనివాసం చూసేసరికి, అబ్బాయి నువ్వు రామారావు కొడుకు కదూ అంటే ఆయన ఎవరో మాకు తెలియదని శ్రీనివాసు రాము మొహాలు పక్క తిప్పుకొని క్యాపులు పెట్టుకొని కళ్ళజోళ్ళు పెట్టుకొని పారిపోయారు. వీళ్ళు వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో చూసి ఆ తర్వాత వెళ్ళి తలుపు కొడితే భారతి తలుపు తీసింది స్కార్ఫ్ కట్టుకొని. ఇక ఆదా బర్సే అంది. బర్సే బర్సేలే కానీ అమ్మాయి నువ్వు ముసుగుది అనేసరికి, ముసుగు తీస్తే నువ్వు రామారావు పెళ్ళానివి కదూ, ఎవరా రామారావు, రామారావు లేడు, భీమారావు లేడు, నాకెవరో తెలియదు, అవును అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా అంది. తెలీదు అనేసరికి, అయితే నాకు తెలియదు ఎల్లంది. అదేంది నన్ను తెలుసా అని తెలియదంటావు, నువ్వు రామారావు పెళ్ళాను అయితే తెలియదని నాటకాలు వేస్తున్నావు అని వచ్చిన వేరయ్య కాస్త పాత డైరీలన్నీ వెతకటంతో ఆయనకి ఫోన్ నెంబర్ దొరకలేదు. వేరయ్యకు పట్టాన ఒక విషయం తేలంది, మనశ్శాంతి ఉండదు, ఆయన క్లూలు తీయటం అలవాటు ఫస్ట్ నుంచే. దాంతో రామారావు మెయిల్ ఐడి దొరికింది. మెయిల్కి నేను వేరయ్యనే, నీ నీతో వెంటనే మాట్లాడాలి, ఇది నీ ఫోన్ నెంబర్, నా ఫోన్ నెంబర్, ఇది చాలా అర్జెంటు విషయం అని మెయిల్ పెట్టాడు. పెట్టిన వారానికి రామారావు ఆఫీసులో మెయిల్ చూసుకున్నాడు.
ఉన్నాడో చూసుకొని వేరేకి ఫోన్ చేస్తే, ఒరే రాము నువ్వెక్కడుంటున్నావు అసలు, ఏమైందిరా నీ పెళ్ళామైంది, నువ్వెవరో తెలియదంటావు, నీ కొడుకులు అసలు నీ పేరే తెలియదంటారో అనేసరికి, అవునా ఎక్కడున్నారు వాళ్ళు, మా ఊళ్ళోనే ఇక్కడే ఉన్నారు అనేసరికి, ఆహా ఏం జరిగిందిరా అసలు, చిన్న గొడవ అయిందిలే, వస్తున్నానులే అని పెళ్లి కోడలు చెప్తే, పదండి మావయ్య వెళ్దామని వచ్చారు. వచ్చిన తర్వాత వేరే ముందు విషయం చెప్పరా నాకు అనేసరికి జరిగింది మొత్తం చెప్పాడు రామారావు. అయ్యా రే నీ పెళ్ళాంలాంటి ఆడది ప్రపంచంలో ఉండదురా నాయనో, నా తల్లో నా తండ్రో అనుకున్నాడు వేరయ్య. ఎక్కడుంటున్నారనేసరికి చూపించాడు. చూపించిన తర్వాత ఇద్దరు గోడచాటును దాక్కున్నారు రామారావు సునంద. వీళ్ళ ముగ్గురు పనులకు వెళ్ళటం, భారతి ఇంట్లో పనులు చేసుకోవటం, పిల్లల క్రమశిక్షణగా స్కూల్కి వెళ్ళటం, భారతి మొహానికి స్కార్ఫ్ కట్టుకొని పిల్లలకి నీసు అలవాటు కాబట్టి కోడిగుడ్లు ఎత్తుకెళ్ళటం, ఇవన్నీ చూస్తానే ఉన్నారు. ఏంటి మావయ్య ఇదంతా అంటే, ఒళ్ళు వంచుతుందమ్మా, ఆ రోజు పొగరెక్కి నువ్వు ఇంట్లో పని చేస్తుంటే ఇంటి పని అందుకోకుండా వంట పని అందుకోకుండా ఇలా తయారైంది కదా అనేసరికి వెళ్ళి తలుపు కొట్టాడు రామారావు. కొట్టేపాటికి భారతి ఎవరు అని తలుపు తీసిందే. లోపలికి వచ్చారు రామారావు సునంద. తలుపులు గడేసి రామారావును పట్టుకొని బావురు మన ఏడిసి, అసలు నువ్వే మనిషివయ్యా, పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేసావు, సావులో బతుకులో తోడుంటానన్న ముగ్గురు పిల్లల్ని కన్నా నాతో అన్నేళ్ళు కాపురం చేశావే, ఎలా మర్చిపోయావయ్యా నన్ను, అసలు నీవే నీకు కూడా మొగుడని పిల్లలని లేకుండా ఎలా పోయావే నువ్వు అని మొగుడిని కోడల్ని వాటేసుకొని ఏడిసి వెంటనే కొడుకులకి చిన్న కోళ్ళకి ఫోన్ చేసిందే. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికి శ్రీనివాసు సునందని ఆశాంతం కౌగులించుకొని క్షమించమని చేతులు కాదు కాళ్లే పట్టుకున్నాడు. రాము సుభాష్ని కూడా క్షమాపణలు చెప్పి బాధ్యత తెలుసుకోలేకపోయాం, క్షమించు నాన్న అన్నారు. అనేసరికి పిల్లలు కూడా సారీ మమ్మీ అనేసరికి రామారావు, ముందు తలుపేయమ్మ కొద్దిగా సునంద అని కోడల్ని పక్కకు రమ్మనమని, పెద్ద కోడల్ని చిన్న కోడల్ని నువ్వు కూడా పక్కకు రామ్మాయి అని కొడుకులిద్దరిని పెళ్ళాన్ని పడేసి చితగ్గొట్టి పారేశాడు. నువ్వు చేసినటువంటి పనులకి నిన్ను చీరేసి ముక్కలు ముక్కలుగా నరికేసిన పాపం లేదే, మొగుణ్ణి కొట్టేంత బరితిగిచ్చిపోయి బజారుకి ఎక్కి నువ్వు అప్పులు చేసేంత ఇదైపోయావంటే నిన్ను ఏమనుకోవాలని పిల్లల్ని నలుగురిని పడేసి చితగ్గొట్టి పారేసి వీళ్ళ ముగ్గురిని పనికి రాకుండా చేసావు నీ పిల్లల్ని, నెక్స్ట్ వాళ్ళ పిల్లల నలుగురిని కూడా పనికి రాకుండా చేసావనే పాటికి చిన్న కోడలు వణికిపోవటం మొదలైందే. ఇక ఆ కొడుకులు ఇద్దరూ నోరు మూసుకొని కూర్చొని వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకున్నారు. భారతి రామారావు కాళ్ళు పట్టుకుందే, ఇంకెప్పుడు ఈ తప్పులు చేయమన్నారు అన్న తర్వాత రాముయే సుభాష్ నేను దవడబెట్టి నాలుగు తీర్థలు తీసేసరికి ఎల్లి మావ కాళ్ళ మీద, తోడుకోళ్ళ కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు ఇలా చేయనందే. పిల్లలు కూడా గజగజ వణికిపోయి టాయిలెట్ కూడా బోసేశారు తాత కొట్టిన దెబ్బలకి. దాంతో ఎవరికి తప్పినా మీ అదాన పోయాల్సినది నాకు తప్పదు కదా అనే పాటికి, ఏమి వద్దు ఇక్కడి నుంచి నీతో పాటు మేము మీరుంటున్న ఊరు వచ్చేస్తాం, అప్పు కట్టబాకందే, అప్పు పిశాచం లాంటిదే, తాసుపావు లాంటిది, తలకు చుట్టుకుంటే వదలదే, పాపిష్టిదాన అన్నాడు ఆయన. ఏం పర్వాలా, అంతంత వడ్డీలు గుంజటం అన్యాయం కాదా ఏంటి అంది భారతి. ప్రతిక్షణం భయపడుతూ, నీలాగా నేను దొంగ బతుకు బతకలేనులే అని ఇన్నేళ్లుగా ఆయన ఉద్యోగం చేసిన చోట ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఆయనకి 15 లక్షలు వచ్చే ఉన్నాయి. ఆ 15 లక్షల్లో నుంచి అప్పులోళ్ళ దగ్గరికి వెళ్ళి 5 లక్షలు కట్టేసి, ఎక్కడికి పారిపోయారు ఏందని వాళ్ళు అడిగితే మర్యాదగా రానివ్వు మాటలు, ఎక్కడికి పారిపోలేదు, మాకు రావాల్సిన డబ్బులు ఆగినయ్యి వాళ్ళు కంగారు పడ్డారు, మీరు వచ్చేళ్ల మీద పడి పిల్లల్ని తీసుకెళ్తామంటే నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా, ఇంకోసారి మా జోలికి వస్తే పోలీస్ కేసు పెడతానన్నాడు రామారావు. ఆ తర్వాత కూతురు అల్లుడిని తీసుకొని బియ్యంకుడు వేపరాలను తీసుకొచ్చి మా 2 లక్షలు మాకు ఇమ్మనమంటే కూతుర్నే దవడ పగిలిపోయిందాకా కొట్టి, నువ్వు ఒక ఆడదానివి, నీది ఒక జన్మ అంటే నీ మొగుడు నువ్వు సిగ్గు శరం లేకుండా ఇన్నేళ్ళు నా ఇంటి మీద పడి తిని నీ పిల్లలకి ఫీజులు కట్టి నీకు పురుళ్ళు పోసి మిమ్మల్ని పోషించినందుకు మీరే నాకు ఎదురివ్వాలి, అయినా నీ అత్త మావయ్యం పిచ్చోళ్ళు కాదే, రూపాయి పోతే ప్రాణం పోద్ది కదా మీకు, మీరు లెక్క చూసి మీ కోడలికి మీ కొడుక్కి కలిపి తలకి 50,000 ఆ రోజున 1 లక్ష రూపాయలు ప్యాలెస్కి, ఆ 1 లక్షకి అయిన 1 లక్ష వడ్డీ 2 కట్టారు, మీరు మిగతా ఏమీ కట్ల, అలాంటప్పుడు నేనెందుకు ఇస్తాను, మీరు సుఖపడలేదా, మీరెళ్ళలేదా, ఎవరినడిగి వెళ్ళావే, ఆ రోజు ఏమన్నా నన్ను అడిగావా, నువ్వు వెళ్ళటం మానేసావా, వెళ్ళి సుఖపడి అనుభవించి వచ్చినప్పుడు మీ వాట మీరు కట్టుకున్నారు, నన్నేం చేయమంటావు అన్నాడు రామారావు. అనేసరికి బియ్యంకుడు ఏదో మాట్లాడుతుంది, నోరు ముయ్యవయ్యా, నీ మనవడు నీ మనవరాలు నీ కొడుకు నీ కోళ్ళు, నీ మనవడు మనవరాలు నీ కొడుకు కోళ్ళు అంటారే కానీ నా వాళ్ళు అంటారా, సిగ్గుండాలి, కొడుకు ఇన్నాళ్ళుగా అత్తగారింటి మీద పడి తింటంటే వచ్చి 4 దెబ్బలేసి తీసుకెళ్లకుండా ఎంత బాగా వదిలేసి ఊరుకున్నారు మొగుడు పెళ్ళామని కాండ్రి చూసి అక్కడి నుంచి వచ్చేసాడు ఆయన. వచ్చిన తర్వాత
ఆయన స్నేహితుడు వీరయ్యకి సాఫ్ట్వేర్ వాళ్ళు తెలియటంతో మొత్తానికి ఆయన కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమిలాడి శ్రీనివాస్కి రాముకి చెరో 70,000 ఉద్యోగం ఇప్పించాడు. తర్వాత సునంద తను పనిచేస్తున్న చోట ఇక తన రిఫరెన్స్ మీద రికమెండ్ చేయించి సుభాష్నికి 50,000 రూపాయలు ఉద్యోగం వేయించింది. ఇలా వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళొస్తుంటే రామారావు ఇంకా నోరెత్తుతావా నోరెత్తుతావా అని పిల్లల్ని భారతిని కంట్రోల్లో ఉంచడం మొదలుపెట్టి భారతికి మొత్తానికి 4 మిషన్లు కొని 4 అమ్మాయిల్ని పెట్టి ఇక నుంచి ఇంట్లో 2 పనివాళ్ళని పెట్టుకో, బట్టలకు ఒకళ్ళు, ఇంటి పనికి ఒకళ్ళు. అలాగే ఇక నుంచి నువ్వు ఈ మిషన్ దగ్గర కట్టింగులు చేస్తా, మిషన్లు గుర్తించమని బోర్డు పెట్టి కోడళ్ళని పాంప్లెట్లు ఆ యాన్సమని చెప్పాడు. భారత్ కూడా ఇక నుంచి ఖాళీగా ఉండకుండా పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పని చూసుకుంటూ మిషన్ పని చూసుకోవటం మొదలు పెడితే కొడుకులు కోడళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొస్తున్నారు. ఈలోపు కోడళ్ళు లోన్లు పెట్టి చెరో 10 లక్షలు తెచ్చిచ్చారు. ఆయన దగ్గర 5 లక్షల రూపాయలు కట్టంగా మొత్తానికి 10 లక్షల రూపాయలు ఆయన దగ్గర మిగిలిని ఆయన ప్రావిడెంట్ ఫండ్లో ఈ 30 లక్షలకి తోడు కొడుకులిద్దరు చెరువు పద్దెచ్చిచ్చారు. 50 వచ్చినాయి. ఆ 50లో మొత్తానికి ఆయన 15 బెట్టి స్థలం కొని 25 బెట్టి ఇల్లు కట్టించి 10 లక్షలు బెట్టి ఫర్నిషింగ్ చేయించి 2 అంతస్తులు వేయించాడు. ఆ 2 అంతస్తులు వేయించేసి భారత్కి టెర్రస్ మీద పెంట్ హౌస్ వేయించాడు. ఇక నుంచి నీ మిషన్లు అక్కడ పెట్టుకోమన్నాడు. పెట్టుకోమనమని ఆ వచ్చే అద్దాపిల్లల పేరు మీద వాళ్ళ చదువులు కానీ బ్యాంకులో వేయటం, భారత్ ద్వారా వచ్చే డబ్బులు బ్యాంకులో వేయటం, ఇప్పటికీ కూడా ఆయన గుమస్తాగా లెక్కలు రాయటానికి వెళ్తూ పైగా పొగలంతా కూడా ఆయన 30,000 ఉద్యోగం ఆయన చేస్తా, నెలకు 50,000 సంపాదిస్తానే ఉన్నాడు ఆయన. ఇది చాలదని శ్రీనివాసు సునంద రాము సుభాష్ని జీతాల్లో నుంచి వాళ్ళు తెచ్చిన లోన్లకు డబ్బులు కట్ అవును, మిగతా డబ్బుల్లో కొంత పిల్లల పేరు మీద కొంత వీళ్ళ రిటైర్మెంట్లకి ప్లాన్లు చేసుకోమని రూపాయి రూపాయి దాచి కోడళ్ళిద్దరికీ కాస్త బంగారం చేయించాడు ఆయన. చేయించి భారత్ కూడా బంగారం చేయించాడు. తర్వాత కూతురు అమ్మ దగ్గరికి వచ్చి మొత్తానికి మళ్ళీ వరుసలు కలుపుతామని చూసేసరికి ఈసారి భారత్కే ఒళ్ళు మండిపోయి ఇటుక రాళ్ళు ఇల్లు కట్టినప్పుడు బయట పెట్టుంటే రాళ్ళు తీసుకొని ఇసిరిసిరేసింది కూతురు మీద, అల్లుడి మీద. దాంతో ఇక అక్కడి నుంచి పారిపోయింది కూతురు. మళ్ళీ ఇంకోసారి అమ్మ నా ఇంటి ముందుకు వచ్చావంటే నరుకుతా జాగ్రత్త అందే. అలా రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటూ నాశనం అయిపోయిన సంసారాన్ని నిలబెట్టుకొచ్చి కొడుకులిద్దరికీ చెరో కారు కొనిచ్చి ఆ తర్వాత ఇక ఆయన రిటైర్ అయిపోయి కోడళ్ళు వద్దు అంటే ఇంటి పొట్టనే ఉంటూ ఇక ఆయన ఆరోగ్యానికి మందులు వాడుకుంటూ భారతి చేసే పని పై ఎత్తున ఆయన ఒక కంట కనిపెడుతూనే పిల్లల్ని దగ్గరుండి చదివిస్తూ క్రమశిక్షణగా స్కూల్లో దింపుకొచ్చుకుంటూ పేరెంట్ మీటింగులకు ఆయనే వెళుతూ ప్రతి విషయాన్ని క్రమశిక్షణగా చూస్తూ పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి 2 డాక్టర్లు 2 ఇంజనీర్లు చదివించాడు. చదివించిన తర్వాత ఇక మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి సుఖంగా ఉండమనమని చెప్పాడు. అప్పటికి భారతకి కూడా వయసు అయిపోయి మిషన్లు తీసేసింది. తీసేసిన తర్వాత శేష జీవితం కొడుకు కోడళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు కన్ను మూసి వీళ్ళ జీవితాలను ఎహనైనా బాగు చేసుకోమని పోయే రోజుకి పెద్ద కొడుకు పెద్ద కోళ్ళ పేరు మీద 1 కోటి రూపాయలు, 2 కొడుకు 2 కోళ్ళ పేరు మీద 1 కోటి రూపాయలు ఆ ఇల్లు 2 పోర్షన్లో చెరో పోర్షన్ పెట్టిపోయాడు ముసలాయన. ఇహ నుంచి అయినా మీ బతుకులు మీరు బతకండి, ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరిపోయాడు ముసలాయన. కోడల విలువ తెలుసుకొని మొత్తానికి ఆ సంసారం ఇలా బాగుపడింది. ఏ ఇంట్లో అయితే కష్టానికి విలువ ఉండదో అక్కడ మనం ఎంత కష్టపడ్డా మన జీవితాలకి ఒక విలువ అంటూ ఉండదు. ఎప్పుడైతే మన విలువని వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడే ఆ కోడలుగా ఆ అమ్మాయికైనా నిజంగా కష్టపడే వాళ్ళకైనా ఒక విలువ అంటూ వస్తుంది. అదే మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్నే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.